హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతంలో 9వ స్కందం 19వ అధ్యాయంలో 18వ శ్లోకం నుంచి చదువుకుందాం. సో ఏం చదువుకుంటున్నాం అండి? యయాతి గురించి చదువుకుంటున్నాం. సో యయాతి అనంతకాలం పాటు ఇంద్రియభోగం చేశారు. తన పుత్రుడి యొక్క యవ్వనాన్ని కూడా తీసుకుని మరీ ఇంద్రియభోగం చేయడం అనేటువంటిది జరిగింది. అలాంటి యయాతి ఇక అంతకాలం పాటు ఇంద్రియ భోగం చేయడం వల్ల తనకు కలిగినటువంటి విరక్తితోటి వైరాగ్యంతో తన కథను తానే ఒక మేకపోతు కథగా చెప్పడం అనేటువంటిది జరిగింది తన భార్య అయినటువంటి దేవయానికి. సో ఆ విధంగా దేవయానికి తన కథను తను తెలియచేయడం వల్ల దేవయానిలోనూ వైరాగ్యాన్ని కలిగించాలి, తర్వాత తన వైరాగ్యాన్ని ప్రదర్శించి, తరువాత ఇక ఈ ఇంద్రియ భోగం వల్ల ఎలాంటి సంతృప్తి లేదు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ కామము అనేటువంటి దాని వల్ల మనకి ఎలాంటి సంతృప్తి ఉండదు. తర్వాత ఏది సంతృప్తినిస్తుంది అని అంటే అసూయ లేకుండా ఉండడం, తర్వాత ఎవరైనా శత్రుత్వ భావాన్ని లేకుండా ఉండడము అనేటువంటిది ఏదైతే ఉంటుందో, అందరినీ సమభావంలో చూడడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మనకి సంతృప్తినిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అది కేవలం భక్తి యోగంలో మాత్రమే సాధ్యమవుతుంది. మన ఇంద్రియాలన్నింటినీ కోరికల్ని కృత్రిమంగా నశింపచేయటము అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి ఇంద్రియ కోరికల్ని కృష్ణపరం చేసినప్పుడు, కృష్ణుడి యొక్క కోరికలుగా మనం మార్చగలిగినప్పుడు అప్పుడు మనలో ఆ సంతృప్తి అనేటువంటిది వస్తుంది అనేటువంటిది మనం చూసాం. ఇక ఎంత మనకి 17వ శ్లోకంలో ఏం చెప్పారు? ఎంతవరకు అయితే నువ్వు ఎంత జ్ఞానివైనా, ఎంత గొప్పవాడివైనా, ఎంత తెలివితేటలు ఉన్నా కానీ స్త్రీ సాంగత్యంలో ఉండడం వల్ల కామకోరిక అనేటువంటిది తగ్గదు. సో అది తల్లైనా, చెల్లైనా, భార్య అయినా, ఇంకా ఎవరైనా సరే, స్త్రీ సాంగత్యంలో ఉన్నటువంటి వ్యక్తికి విద్వాంసుడైనటువంటి వాడైనా సరే మైథున సుఖం పట్ల ఆకర్షణ అనేటువంటిది తగ్గడం అనేటువంటిది జరగదు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ఇంకా ఇవన్నీ కూడా యయాతి తన తను ఇంతకాలం పాటు ఉన్నటువంటి జీవనం నుంచి తెలుసుకున్నటువంటి విషయాలు. సో అది మనము అంటే అంతకంటే ఇంకా మించినటువంటి ఇంద్రియ భోగం అనేటువంటిది ఇంకెవరు చేయరు. అంత గొప్పగా ఇంద్రియ భోగం చేసినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాటలు కాబట్టి ఏదైతే ఇంద్రియార్థాల కోసం మనం అందరం కూడా పరుగులు తీస్తూ ఉంటామో అలాంటి ఇంద్రియార్థాలన్నీ కూడా ఆయనకు దొరికాయి. మరి అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట. సో కాబట్టి అది వింటే కనీసంగా మనకి అలాంటి గొప్పవాళ్ళ యొక్క రియలైజేషన్స్ ను బట్టి అయినా కానీ మనం దేనికోసం వెంటపడాలి, దేనికోసం వెంటపడకూడదు అనేటువంటి విషయం మన అందరికీ కూడా ఒక క్లారిటీ రావాలి. నెక్స్ట్ 18వ శ్లోకం నుంచి మొదలు పెడదాం ఈరోజు. 18వ శ్లోకం రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. పూర్ణం వర్ష సహస్రం మే విషయాన్ సేవతో అసకృత్. పూర్ణం వర్ష సహస్రం మే విషయాన్ సేవతో అసకృత్. తదాపి చాను సవనం తృష్టా తేషూపజాయతే. తదాపి చాను సవనం తృష్ణాతే మాపజాయతే. ఇంద్రియ భోగం అనుభవించుతూ నేను 1000 సంవత్సరముల కాలము గడిపి వేసి అయినను అతి సుఖం అనుభవించిన కోరిక ప్రతిదినము పెరుగుతూనే ఉన్నది. భాష్యము ముసృతనందైనను మైథున వాంచ ఎంత ప్రబలంగా ఉండునో యయాతి స్వానుభవంతో వివరించుతున్నాడు. హరే కృష్ణ ప్రభు. కూడా అనుకుంటాం ఇంద్రియ భోగం ఇంకా ఎక్కువగా చేస్తున్నాము, వృద్ధాప్యం వచ్చేసరికి మనకి ఇంకా ఇంద్రియ భోగం తగ్గిపోతుందిలే అని అనుకుంటాము. తగ్గుతుందేమో కానీ మన మనసులో ఉన్నటువంటి కోరికలు మాత్రం నశించవు. సో అదే మనకి ఇక్కడ చెప్తున్నారు, చావడానికంటే ముందు ఒక అవకాశం ఇస్తే కూడా నేను ఇంద్రియ భోగం చేస్తాను అని అనుకుంటారు. ఇప్పుడు మామూలుగా మనం బయటకు వెళ్ళి ఎవరినైనా అడిగితే నీకు జీవితంలో ఇంకో ఒక్క రోజు మాత్రమే మిగిలిపోయింది, ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు అని అంటే ఏం చేస్తాడండి? వెళ్ళిపోయి ఈ ఒక్కరోజే ఉంది నాకు, నేను ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాడు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డేకి ఇంకా జీవితం ఉండదు, ఏదున్నా కానీ ఏం చేసినా కానీ ఈరోజే ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాడు. సో ఆ విధంగా ఇంద్రియ భోగం అనేటువంటిది చేస్తున్నంత కాలం దాని మీద ఇంకా చెయ్యాలి అనే అనిపిస్తుంటే సంతృప్తి అనేటువంటిది ఎప్పటికీ కూడా ఉండదు. అది వృద్ధాప్యం వరకు వెళ్ళినా కానీ ఆ సంతృప్తి అనేటువంటిది ఉండదు అని చెప్తున్నారు. ఇది స్వానుభవంతో చెప్తున్నటువంటి విషయం యయాతి. నెక్స్ట్ 19 మంగతాయారు మాత. హరే కృష్ణ ప్రభుజీ.
తస్మాదేతామహం త్యక్త్వా బ్రహ్మణ్యాధాయ మానసం. తస్మాదేతమహం త్యక్త్వా బ్రహ్మణాధ్యాయ మానసం. నిర్ద్వందో నిరహంకారాం నిర్గమ్యామి నిర్జన్యో నిరక్కర చరి శిష్యామి మృగై సహా. ప్రభుపాదుల వారి భావం కనుక ఈ కామేచ్చని ఇప్పుడు త్యజించి పరబ్రహ్మను ధ్యానించేదను ద్వంద్వరహితుడను నిరహంకారుడినైనే జంతువులతో పాటు అరణ్యంలో సంచరించేదను. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి ఓకే భాష్యం, చూడండి చూడండి. అరణ్యమునకు పోయి జంతువులతో కలిసి జీవించుచు భగవద్ధ్యానం చేయుట ఒక్కటే కామవాంఛని విడిచుటకు మార్గము. మనుజుడట్టి కోరికలను విడవనిదే మనస్సు భౌతిక కల్మషం నుండి బయటపడదు. కనుక జన్మముచ్చు జరావ్యాధి బంధము నుండి బయటపడుటకు ఏమాత్రమైనను అభిరుచి ఎన్నచో ఒక వయసు తర్వాతతో తప్పగా వనమునకు పోవలను. పంచాశోర్ధం వనం వ్రజేత్ అనగా 50 ఏండ్ల పిదపతుడు స్వచ్ఛందంగా గృహస్థ జీవనమును విడనాడి అరణ్యమునకు వెళ్ళవలెను. సర్వశ్రేష్ఠ మగు మనము బృందావనమే. అతడంతడు జంతువులతో కాక బృందావనమునన్నడని వీడనట్టి శ్రీకృష్ణ భగవానుతో సాంగత్యము నేర్పవచ్చును. బృందావనమునందు కృష్ణ భక్తిని చేయుటయే భవబంధ విముక్తికి ఉత్తమ సాధనము. ఏలనగా మనుజుడచ్చడా సహజముగానే కృష్ణునిపై ధ్యానం నిలుపగలడు. బృందావనమునందు పిక్కు ఆలయములు కలవు. ఆ ఆలయముల యందు రాధాకృష్ణముల రూపమును కృష్ణ బలరాముల రూపమును దర్శించి ఆ రూపధ్యానమును కొనసాగింపవచ్చును. ఈ శ్లోకమునందు బ్రహ్మణ్యధ్యాయ అని తెలుపబడినట్లు మనుజుడు తన మనస్సును పరబ్రహ్మ ధ్యానంలో నిలుపవలెను. పరబ్రహ్మము శ్రీకృష్ణుడే. భగవద్గీత యందు అర్జునుడు దీని ద్రోపరిచి ఉండెను. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరం భవాన్. కృష్ణుడు కృష్ణధామమగు బృందావనం అభిన్నములు. ఆరోగ్య భగవాన్ రజోతనయ సద్ధామ బృందావనం అని శ్రీచైతన్య మహాప్రభు పలికిరి. బృందావనము శ్రీకృష్ణుతో సమానం గనుక మనుజుడు బృందావనమునందు నివసించడు అవకాశమును పడేయగలిగినచో అతడు కపటికాక బృందావనమును వసించివాడై మనస్సును కృష్ణ ధ్యానమున నిలుపగలిగినచో భవబంధ విముక్తుడు కాగాడు. కానీ మనస్సు పవిత్రం కానప్పుడు బృందావనమునందైనను అతడు కామవాంఛల కల్లోతుడు కాగలడు. బృందావనం వసించుచు ఎవ్వడును అపరాధమును కావించరాదు. ఏలనగా బృందావనమునందు అపరాధ సహితమైన జీవితం అతడు సహించడి వసించడి కోతులకు పందులకు ఎంత మాత్రమూ తీసుకోదు. బృందావనంలో పెక్కు కోతులు పందులు వసించుచుండెను. కానీ అవి ఎల్లప్పుడూ కామవాంఛతోనే జీవించుచుండెను. బృందావనకు వెళ్ళినప్పటికీ కామరహితుడైన వారు వెంటనే ఆ ధామమును విడిచిపెట్టి కృష్ణ పాదపద్మముల చెంత జరిగేది అపరాధము నుండి ముక్తులు కావలెను. తప్పుదారిలో నడిచడి కొందరు తమ కామవాంఛను తీర్చుకొనుటకే బృందావనమునందు వసింతురు. కానీ వారు కోతులకు పందులకు ఎంత మాత్రమూ తీసిపోరు. మాయాధీనంలో ఉన్నవారు ముఖ్యముగా కామవశులైన వారు మాయాగృహములని పిలువబడుదురు. నిజమునకు బద్ధ భౌతిక జీవస్థితిలో ప్రతి ఒక్కడు మాయామృగమే. మాయామృగం దయతే సిత మన్యదావత్ అని చెప్పబడినది. మాయామృగము పట్ల అనగా కామవాంఛ వలన కష్టమున గురి ఏడి భౌతిక జగత్తునందరి జనులేడ నిర్యేతకము కరుణ చూపుటకే శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసము స్వీకరించింది. కనుక మనుజుడు శ్రీ చైతన్యుల సిద్ధాంతం అనుసరించి పూర్తి భక్తితో సదా శ్రీకృష్ణుని చిందింపవలను. అప్పుడు అతడు బృందావనం వసించుటకు యోగ్యుడై అతని జీవితము సఫలమగును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సో కామం కోరికలను నేను ఇప్పుడు వదిలేసి పరబ్రహ్మాన్ని ధ్యానించాలి అని కోరుకుంటున్నారు యయాతి. సో ఇప్పటి వరకు నేను కామ కోరికలతోనే ఉన్నాను, కామంతోనే ఉన్నాను. ఇప్పటి వరకు కూడా అంత ఇంద్రియ భోగం అంతా చేస్తూ ఉన్నాను. వీటి వలన నాకు సంతృప్తి అనేటువంటి కలగట్లేదు. కనీసం ఇప్పుడైనా సరే నేను వీటిని త్యజించి నేను పరబ్రహ్మాన్ని ధ్యానించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. పరబ్రహ్మం అంటే ఎవరు? పరబ్రహ్మం అంటే ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు మాత్రం ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానుడు అంటే పరబ్రహ్మం. ఎలా ఎలా తెలుసు మీకు కృష్ణుడు పరబ్రహ్మము అని? మీరు క్లాసుల్లో చెప్పింది ఆలకిద్దరే ప్రభుజీ. అంటే ఈ సృష్టి అర్జునుడు ఇప్పుడు మొత్తం పలికాడు కదా జగత్తు ప్రభు, ఉంది కదా. అర్జునుడు ఇప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పాడు కదా, అర్జునుడు పరబ్రహ్మ డైరెక్ట్ గా పరంధామ. చెప్పేశాడు
ఎప్పుడు చెప్పాడు అన్నది అర్జునుడు? తను విశ్వరూపం చూసినప్పుడు చూసి ఇంకా తనే భగవానుడు అనేసి ఒప్పుకున్నాడు శ్లోకం. పరం బ్రహ్మం పరం ధామం పవిత్రం పరమం భవాన్ అని శ్రీకృష్ణుడి గురించి ఉద్దేశించి ప్రార్థన చేస్తూ అర్జునుడు మాట్లాడినటువంటి మాట. సో పరబ్రహ్మం అంటే ఏమిటి అనేటువంటి దానికి అందరు తల ఒక మాట చెప్పచ్చు. ఓకే, అందరికీ వాళ్ళ వాళ్ళ నిర్వచనాలు ఉండొచ్చు. సో యాక్చువల్గా పరబ్రహ్మం అంటే ఏమిటి అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో అర్జునుడు చెప్తున్నారు. నువ్వే పరబ్రహ్మానివి అని కృష్ణుడు ఉద్దేశించి చెప్తున్నారు. అంటే మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అంటే మన యొక్క ధ్యాన లక్ష్యం ఎవరై ఉండాలి? పరబ్రహ్మం అయి ఉండాలి. ఆ పరబ్రహ్మం అంటే ఏ నిరాకార బ్రహ్మము కాదు. ఆ పరబ్రహ్మం అంటే ఏదో తెలియనటువంటి తెలియనటువంటి ఒక ఏదో శక్తి అని కాదు. పరబ్రహ్మం అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క సాకార రూపం. సో ఈ రూపాన్ని ధ్యానించాలి అని అనుకున్నారు ఈయన. ఇప్పుడు ఎవరు యయాతి, దానికి తను ఏం నిర్ణయం తీసుకున్నారు? ఇప్పుడు కుటుంబ జీవనాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? అరణ్యాలలో సంచరించాలి, అరణ్యానికి, అరణ్యాలలో సంచరించాలి అని అనుకుంటున్నారు. అయితే ఇది యయాతి తీసుకున్నటువంటి నిర్ణయం. యయాతి నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనుకున్నటువంటి వ్యక్తులందరూ అరణ్యాల్లో ఉంటారు. అందుకని ఇప్పుడు ఈయన కూడా అరణ్యాలకు వెళ్తే ఈయనకి భక్తుల సాంగత్యం దొరుకుతుంది, అక్కడ భక్తుల సాంగత్యం దొరుకుతుంది. కాబట్టి సో కాబట్టి ఎవరైతే నిజంగా ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అనుకుంటున్నారో వాళ్ళు భక్తుల సాంగత్యం. శ్రీదేవి మాతాజీ మ్యూట్ లో ఉండాలి మాతాజీ. ఓకే, సో ఎప్పుడైతే మనం నిజంగా ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలి అని అనుకుంటున్నామో అలాంటి వ్యక్తి భక్తుల సాంగత్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి. అంతేకాని అరణ్యాలకు వెళ్తే ఇప్పుడు భక్తుల సాంగత్యం దొరకదు. ఒకప్పుడు అరణ్యాలకు వెళ్తే భక్తుల సాంగత్యం దొరుకుతుందేమో, ఇప్పుడు అరణ్యాలకు వెళ్తే ఏమీ దొరకదు. ఇప్పుడు ఇలా వానప్రస్థం తీసుకొని పోయేటువంటి వ్యక్తులు ఎవరు లేరు. పూర్తిగా ఆధ్యాత్మికంగా మాత్రమే ఉండాలి, ఇంకా భౌతికంగా నేను విరమించాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఇప్పుడు దొరకను కూడా దొరకదు. కాబట్టి నిజమైనటువంటి పరంధామము పరంభావం పరబ్రహ్మాన్ని ధ్యానించాలి అనుకున్నటువంటి వ్యక్తి బృందావనం లాంటి ప్రదేశాలకు వెళ్ళాలి. బృందావనం, మాయాపూర్ లాంటి ప్రదేశాలకు వెళ్ళాలి. మీరు ఒక్కసారి మాయాపూర్ వెళ్ళి చూడండి. మాయాపూర్కి వెళ్తే మీకు ఇంక ఏమి గుర్తురాదు, మీరు ప్రత్యేకమైనటువంటి ఒక లోకంలో ఉన్నట్టు ఉంటుంది. సో తీసుకెళ్ళారు, మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారు ప్రభుజీ? మాట్లాడదాం మాతాజీ దాని గురించి. ఓకే, సో అలా ఒక పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే పుణ్యక్షేత్రాలలో కేవలం భగవంతుడికి సంబంధించినటువంటి చింతన మాత్రమే జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ భక్తులే, వాళ్ళందరూ కూడా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. మనం అక్కడికి వెళ్తే మనం కూడా భక్తులు ఎలా ఉంటారో అలానే ఉంటాం. మనకి వేరే ఆలోచన రావడానికి అవకాశం కూడా ఉండదు. అయితే ఇప్పుడు ప్రమాదం ఏమిటి అని అంటే మనకి కోరికలతోటి వెళ్ళకూడదు. ఇలా కోరికలతోటి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు బృందావనం లాంటి ప్రదేశాలకు వెళ్ళామనుకోండి, పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉండాలి అనుకున్నప్పుడు వెళ్ళాలి. ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి, వానప్రస్థం ఎప్పుడు తీసుకుంటారు? వానప్రస్థం ఎప్పుడు తీసుకుంటారు అంటే ఇంకా కోరికలన్నింటినీ నశింపజేసుకోవడం కోసం, తర్వాత ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం వానప్రస్థం తీసుకుంటారు. అంటే మనం ఏదైనా సరే పుణ్యక్షేత్రం వెళ్ళాము అని అంటే ఆ పుణ్యక్షేత్రం వెళ్ళిన దాని యొక్క లక్ష్యం ఏమిటి అని అంటే భగవంతుడి మీద మాత్రమే మన యొక్క ఏకాగ్రతను ఉంచే, భగవంతుడు సన్నిధిలోనే ఉండడం కోసం మనం వెళ్తాం తప్ప అక్కడికి వెళ్ళి కూడా ఇంద్రియ భోగం ఎలా చేయాలి అనేటువంటి ఆలోచనలో వెళ్ళకూడదు. ఓకే, ఎప్పుడైతే మన యొక్క ఆలోచన విధానం అక్కడికి వెళ్ళి నాకు ఈ స్వీట్ బాగుంది, ఈ స్వీట్ కొనుక్కొని తినాలి, ఇక్కడ పేడా బాగుంటుంది, ఇక్కడ మలాయి బాగుంటుంది, ఇక్కడ అది బాగుంటుంది, ఇది బాగుంటుంది, నేను అందుకు వెళ్తాను అక్కడికి, దర్శనం 5 నిమిషాలు చేసుకుంటారు, ఆ తర్వాత ఆ చుట్టుపక్కల అన్ని తిరుక్కుంటూ ఇక్కడ ఇది బాగుంటుంది అక్కడ అది బాగుంటుంది అని తినుకుంటూ తిరుక్కుంటూ చేసేటువంటి పుణ్యక్షేత్ర దర్శనం ఏదైతే ఉంటుందో అది అపరాధ పూరితమైనటువంటి దర్శనం. మీరు ఆ విధంగా ఒకవేళ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కానీ పుణ్యక్షేత్రం వెళ్ళినటువంటి ఫలితాలను మనం పొందలేము. అందుకనే భక్తుల సాంగత్యంలో వెళ్ళాలి. పుణ్యక్షేత్రానికి వెళ్తే ఒంటరిగా వెళ్ళకూడదు, పైగా అభక్తులతో అసలే వెళ్ళకూడదు. వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అది చూసి ఇది చూసి అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి అనేటువంటి రంధిలోనే ఉంటారు, కానీ కృష్ణుడి చింతనలో ఉండరు.
పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి ప్రతి క్షణము మనము భగవంతుడి చింతనలో ఉండాలి. అందుకే మనం వెళ్ళింది, ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసమే మనం వెళ్ళింది. అక్కడికి వెళ్ళి నేను అది చూస్తాను, ఇది చూస్తాను, ఆ పని చేస్తాను, ఈ పని చేస్తాను అని అంటే దానివల్ల మనకి ఏమి లాభం రాదు. కాబట్టి ఒకవేళ అలా ఉంటే ఏమవుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. యాక్చువల్గా మీరు పుణ్యక్షేత్రం వెళ్ళకపోయినా కానీ బాగానే ఉంటుంది, కానీ ఒకవేళ మీరు పుణ్యక్షేత్రాలు వెళ్ళి మాత్రం కోరికలు తీర్చుకోవాలి అనేటువంటి పరిస్థితిలో ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది అంటే బృందావనంలో ఉన్నటువంటి కోతులు పందులతో సమానం అవుతాం మనం, అవి కూడా అక్కడ ఉండి అదే పనిచేస్తుంది. సో భక్తులే అయినప్పటికీ భగవంతుడి యొక్క నిత్యం భగవంతుడు ఉండేటువంటి ప్రదేశం ఏమిటి అని అంటే బృందావనం. శ్రీకృష్ణ భగవానుడు నిత్యం అక్కడ ఉంటారు. సో అలాంటి ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు భగవంతుడి చింతన కాకుండా మనం చేస్తున్నటువంటి పనుల వల్ల మనం ఏమవుతాము అని అంటే పుణ్యక్షేత్రంలో ఇలాంటి జంతువులుగా తిరిగి జన్మం తీసుకుంటాం. బృందావనంలో ఏ కోతి జన్మ తీసుకున్నా కానీ భక్తుడైతేనే తీసుకుంటారు. బృందావనంలో మనకు కనిపించేటువంటి కుక్క కూడా భక్తుడే, బృందావనంలో మనకు కనిపించేటువంటి పంది కూడా భక్తుడే, ఏ జంతువును చూసినా కానీ భక్తుడే. కాకపోతే వీళ్ళందరూ కూడా ఏదో ఒక అపరాధం చేయడం వల్ల అక్కడ ఒక జంతువులుగా పుట్టడం అనేది జరిగింది. కోతుల్లాగా, కుక్కల్లాగా, పందుల్లాగా, క్రిమికీటకాల్లాగా బృందావనంలో పుట్టడం జరిగింది. బృందావనంలో పుట్టడం అంటేనే అదృష్టం. అలాంటిది జంతువుగా పుట్టి అది కూడా బృందావనంలో పుట్టారు అని అంటే కేవలం భక్తులు మాత్రమే పుడతారు. ఆ విధంగా పూర్వజన్మలో వాళ్ళు భక్తులయ్యుండి అలా భక్తులుగా వాళ్ళు బృందావనం లాంటి ప్రదేశాలకు వెళ్ళి ఇంద్రియభోగం చేయాలి అనేటువంటి కోరిక ఎప్పుడైతే కలిగిందో దానివల్ల అక్కడ అలా పుట్టడం అనేటువంటిది జరిగింది. మనకి ప్రతిపాదుల వారు కూడా అదే చెప్తారు. కొంత గొప్ప గొప్ప మునులు ఋషులు కూడా బృందావనం వచ్చి అక్కడ ఏదో అపరాధాలు చేయడం వల్ల అక్కడ కోతులుగా కుక్కలుగా జన్మలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నారు. అందుకని మనం కోతులను చూసినా కుక్కలను చూసినా కానీ మనం కొట్టకూడదు బృందావనంలో, ఎందుకంటే అవన్నీ వాళ్ళందరూ కూడా భక్తులు, ఒకప్పుడు భక్తులు, గొప్ప భక్తులు. వాళ్ళందరికీ నమస్కారం చేయాలి. ఏదో తెలియక చేసినటువంటి అపరాధం వల్ల వాళ్ళు అలా అయిపోయారు. మళ్ళీ జన్మను కోల్పోతే మళ్ళీ ఆ శరీరం పోతే మళ్ళీ తిరిగి భక్తులుగా మళ్ళీ జన్మం తీసుకుంటారు. బృందావనంలో ఉండి ఉన్నారు కాబట్టి తప్పకుండా పవిత్రంగా ఉంటారు వాళ్ళు, బృందావనంలో పుట్టారు కాబట్టి. కాబట్టి సో మనం అందరం కూడా ఇది ఒకటి జ్ఞాపకానికి ఉంచుకోవాలి. సో అపరాధం చేయకూడదు. ధామంలో అపరాధం చేస్తే ఏమవుతుందంటే, సో మనకి మొన్న నేను మాయాపూర్ వెళ్ళినప్పుడు కూడా మనం అక్కడ చర్చ జరిగినప్పుడు ఇదే చర్చించాము. సో ధామంలో మనం ఒకవేళ ఏదైనా పుణ్యకార్యం చేసామనుకో, ఒక మంచి చేసామనుకో, ఒక భక్తియుత సేవ చేసామనుకోండి, దాని ఫలితం 1000 రెట్లు వస్తుంది మనకి. ధామంలో పడుకుంటే కూడా సాష్టాంగ నమస్కారం చేసినట్లే ధామంలో. అంటే పుణ్యక్షేత్రంలో మనం పడుకుంటాం కదా, నిద్రించడానికి పడుకుంటాం కదా, దాన్ని మనము సాష్టాంగ నమస్కారం చేసిన దాంతో సమానం. ధామంలో ఒక అడుగు వేసామనుకోండి 100 అశ్వమేధ యజ్ఞాలు చేసిన దాంతో సమానం. సో ఒక్క అడుగు అంటే మనం ఎంత ఎక్కువ నడిస్తే అంత మంచిది ధామంలో. ఊరుకు ఆటోలు ఎక్కకండి, ఊరుకు రిక్షాలు ఎక్కకండి. సో సాధ్యమైనంత వరకు కాలినడక చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఒక్క అడుగు వేస్తే ఒక 100 అశ్వమేధ యజ్ఞాలతో సమానం. మీరు చూడండి, అశ్వమేధ యజ్ఞాలు చేసినటువంటి వ్యక్తులు, 100 అశ్వమేధ యజ్ఞాలు చేసినటువంటి వ్యక్తులు ఇంద్రుడితో సమానం. కానీ భక్తుడు అశ్వమేధ యజ్ఞం చేసిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని పొందాడు. 100 అశ్వమేధ యజ్ఞాలు ఒక అడుగు వేస్తేనే వచ్చేస్తుంది, 1000 అడుగులు వేస్తే ఎన్ని అశ్వమేధ యజ్ఞాలతో సమానం. అది కూడా ధామం ప్రదేశం. సో అలానే అక్కడ అక్కడ మనం అలా ఉన్నప్పుడు, అంటే మనం ఒక భక్తియుత సేవ కార్యక్రమం, అంటే మనం భక్తుడిని భగవంతుని దర్శనం చేసుకోవడానికి వేసేటువంటి ప్రతి అడుగు కూడా భక్తియుత సేవలో భాగం. సో అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని సేవించడం కోసం మనం చేసేటువంటి ప్రతి పని కూడా భక్తియుత సేవే. అలా మనం చేస్తున్నటువంటి పని వల్ల మనకు వచ్చేటువంటి ఫలితం 1000 రెట్లు ఉంటుంది ధామంలో. అలానే మనం ఒక అపరాధం కూడా చేస్తే అపరాధం యొక్క ప్రతిఫలం కూడా 1000 రెట్లు అనుభవించాలి. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఇక్కడ ఉండి ఏదైనా అపరాధం చేసామనుకోండి, దాని ఫలితాన్ని ఒక అపరాధం చేసినందుకు ఒక పాపానికి ఒక పాప ప్రతిఫలం అనేటువంటిది అనుభవించాలి మనం. అదే పాపము మనం ఒకవేళ ధామంలో చేసామనుకో, బృందావనము, మాయాపూరు, లేకపోతే హరిద్వార్ లాంటి ప్రదేశాల్లో చేసామనుకో, దాని ఫలితం 1000 రెట్లు అనుభవించాలి మనం. కాబట్టి ధామంకి వెళ్ళడం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం 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 అని అనుకోవడం మాత్రమే కాదు, పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయం కూడా తెలుసుకోవాలి. అక్కడ ఒక్క పాపం కూడా చేయకుండా ఉండగలగాలి. చైతన్య మహాప్రభు యొక్క కరుణ ఏమిటి అని అంటే, ఆయన మాయాపూర్ లాంటి, మాయాపూర్లో చైతన్య మహాప్రభు యొక్క కరుణ ఉంది. చైతన్య మహాప్రభు స్వయంగా అక్కడ తన లీలలు చేసినటువంటి ప్రదేశం,
500 సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు అక్కడ లీలలు చేశారు. అయితే చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, ఎవరైతే మాయాపూర్ వచ్చి ఈ ధామ్లో ఉంటారో వాళ్ళు వాళ్ళు చేసినటువంటి భక్తియుక్త సేవకి 1000 రెట్లు ఫలితాన్ని అనుభవిస్తారు. కానీ ఒకవేళ వాళ్ళు ఏదైనా అపరాధం చేశారనుకోండి, అపరాధానికి మాత్రం 1 టైమే. అది మాయాపూర్ యొక్క స్పెషల్, ఒక మాయాపూర్కే ఉంది ఆ ఎగ్జెంప్షన్. మీరు అక్కడ ఏదైనా అపరాధం చేశారనుకోండి, ఆ అపరాధ ఫలితం 1000 రెట్లు ఉండదు. మనం ఇంటి దగ్గర ఉండి ఏ అపరాధం చేసినా కానీ ఏ విధంగా అయితే మనం ఫలితాన్ని అనుభవిస్తామో అలానే ఉంటుంది. కానీ మనం కనుక ఒకవేళ భక్తియుత సేవ చేసాము, భక్తులుగా మనం చేయాల్సినటువంటి కర్మలన్నీ చేసామనుకోండి, అక్కడ ఉండి వాణి యొక్క ఫలితం మాత్రం 1000 రెట్లు. సో అది మాయాపూర్ స్పెషాలిటీ. కానీ వృందావనంలో అలా కాదు. వృందావనంలో ఒక్క అపరాధం 1000 రెట్లు ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి మనం ధామానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో సో చైతన్య మహాప్రభు మన మీద కరుణ చూపించడం కోసం మనకి ఆయన భక్తిని ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని మనందరికీ కూడా తెలియచేశారు. తను కూడా స్వయంగా గృహస్థ జీవనాన్ని వదిలిపెట్టి తను కూడా సన్యాస జీవనాన్ని స్వీకరించడం అనేటువంటిది జరిగింది. అంటే ఏ వ్యక్తి అయినా సరే ఆధ్యాత్మికంగా పురోగమించకుండా మరణించే విధంగా మన జీవితం ఉండకూడదు. ఇప్పుడు యయాతి కూడా అదే ఫీల్ అవుతున్నాడు, జీవితం మొత్తం సుఖాలలో సంతోషాలలో ఆనందంగా గడిపాను కానీ ఆధ్యాత్మికంగా ఏమీ లేదు, ఇలా నేను మరణించడం తప్పు అని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఇలానే జీవిస్తూ నేను ఇంతవరకు సంతృప్తి చెంది ఏమీ లేదు, ఇంకా కావాలి అన్నట్లే ఉన్నది తప్ప సంతృప్తి అనేటువంటిది జరగలేదు. కనీసంగా నేను భక్తిలోకి వెళ్తే భగవంతుని పరబ్రహ్మాన్ని ధ్యానం చేసినప్పుడైనా సరే నాకు ఆ సంతృప్తి అనేటువంటిది కలుగుతుంది అని ఆయన అనుకుంటున్నాడు. అంతే, ఏ వ్యక్తి అయినా సరే ఈ ఇంద్రియ భోగాల్ని ఏదో ఒక రోజు వదిలేయాలి. మనం వదిలేకపోయినా కానీ భగవంతుడు మనకి ముసలితనము అనేటువంటి ఒక స్థితిని తీసుకొచ్చి మనం ఎంత కోరికలు మనసులో ఉన్నా కానీ మనకున్నటువంటి ఇంద్రియాలతో మనం అనుభవించకుండా చేసేస్తాం. సో మనకు అన్నీ ఉంటాయి, చెవులు ఉంటాయి కానీ వినపడవు, కళ్ళు ఉంటాయి కానీ కనపడవు, నోరు ఉంటుంది కానీ మాట్లాడలేము, రుచి చూడలేము. ఎందుకంటే మనకి బాడీలో బీపీలు షుగర్లు అన్ని రకాల జబ్బులు ఉంటాయి, మనం ఏమి తినలేము. సో ఈ విధంగా కళ్ళు కాళ్ళు ఉంటాయి కానీ నడవలేము, పక్షవాతం వచ్చి ఉంటుంది. సో ఈ విధంగా శారీరకంగా మనం అన్ని ఇంద్రియాలని కలిగి ఉన్నప్పటికీ ఆ ఇంద్రియాలన్నీ కూడా అచేతనంగా మారిపోయేటువంటి స్థితి మనకి ఏదో ఒకరోజు కలుగుతుంది. సో ఆ లోపులోనే మనము భక్తిలోకి రావాలి, మనము భక్తియుత సేవ చేయడం ఎలా అనేటువంటిది తెలుసుకోవాలి. సో కృష్ణుడి గురించి తెలుసుకోవాలి, కృష్ణ భక్తిని చేయాలి, అది మానవ జీవితం యొక్క లక్ష్యం. సో అది మనకి ఇవ్వబడినటువంటి ఇంద్రియాలకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అదే ఇక్కడ మనకి యయాతి చెప్తుంది. ఓకే, యయాతి అందుకనే ఆయన పరబ్రహ్మాన్ని ధ్యానిస్తే వచ్చేటువంటి సంతృప్తి ఆయన మాట్లాడుతుంది. నెక్స్ట్ 20వ శ్లోకం శిరీష మాత సునీత మాత సునీత మాత సర్వం దృష్టం శృతం అసద్బుద్ధ్వా నానుధ్యాయేన సందిచేత్. దృష్టం శృతం అసద్బుద్ధ్వా నానుధ్యాయేన సన్నిచేత్ సందిచేత్. సంశృతిం చాత్మనాశం చ తత్ర విద్వాంస ఆత్మదృక్. సంశృతిం చాత్మనాశం చ తత్ర విద్వాంస ఆత్మదృక్. భావము మంచి చెడు ఏదైనప్పటికీ భౌతిక సౌఖ్యము ఇహపర జన్మలలోను ఇహపర లోకములందును తాత్కాలికము వ్యర్థమనియు దాని అట్టి దానిని బుద్ధిమంతుడు భోగింప యత్నించుట లేదా చింతించుట ఏనను చేయరాదనియు ఎరిగిన వాడు ఆత్మదర్శి అగును. భౌతిక సౌఖ్యమే నిరంతర సంసారమునకు నిజస్థితి యొక్క విస్మృతికి మూల కారణమని అట్టి మహనీయుడు ఎరుగును. భాష్యం జీవుడు ఆత్మస్వరూపుడు, భౌతిక శరీరము అతనికి బంధనము వంటిది, ఇదియే ఆధ్యాత్మిక అవగాహనకు ఆరంభం వంటిది. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర ముఖ్యతి. దేహధారి దేహమునందు బాల్యమునందు బాల్యము నుండి యవ్వనమునకు యవ్వనము నుండి ముదుసలి ప్రాయమునకు క్రమముగా చనురీతి మరణానంతరము వేరొక దేహమును పొందును. అట్టి మార్పు విషయమున ధీరుడు మోహమునందడు. భగవద్గీత 2.13. భౌతిక దేహ బంధనము నుండి ముక్తిని పడయుటయే మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశము. కనుక బద్ధజీవునికి ఆధ్యాత్మికానుభూతిని గుర్చి బోధించి భవబంధనము నుండి బయటపడేటట్లో తెలుపుటకు శ్రీకృష్ణుడు అవతరించును. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
ధర్మస్య గ్లానిహి, అస్తిత్వము కలుషితమగుట. ప్రస్తుతము జీవుని అస్తిత్వము కలుషితమై ఉన్నది, దానిని తప్పక శుద్ధిపరపవలను. సత్వం శుద్ధ్యేత్. మానవ జీవితము ఇట్టి పవిత్రీకరణ కొరకే ఉద్దేశింపబడినది. కానీ భవబంధ కారణము భౌతిక దేహమునకు సంబంధించిన సౌఖ్యమును గూర్చి ఆలోచించుట కొరకు కాదు. కనుక మనకు గోచరించడి భౌతిక సౌఖ్యము లభింపనున్న భోగానుభవము కేవలం క్షణభంగురము, తాత్కాలికము అని ఈ శ్లోకమునందు యయాతి ఉపదేశించుచున్నాడు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున, భవబంధము నుండి బయటపడని వాడు బ్రహ్మలోకమును చేరినప్పటికీ మత్స్యలోకమునకే తిరిగి వచ్చి క్లేశకరముకు సంసారమును కొనసాగించును. భూత్వా భూత్వా ప్రలీయతే. మనుజుడు దీనిని మనసులో పెట్టుకుని ఇహపరములలోని ఎట్టి ఇంద్రియ భోగము చేతును మోహితుడు కాకుండా చూచుకునవలెను. ఈ సత్యమును పూర్తిగా తెలిసిన వాడు ఆత్మదర్శి స ఆత్మదృక్. అతడు తప్ప మిగిలిన అందరును జన్మ మృత్యు వలయంలో తిరుగాడుచుందురు. మృత్యు సంసారవత్మని ఇట్టి అవగాహనము నిజమైన బుద్ధికి సంబంధించినది. దీనికి విరుద్ధమైన దంతయు దుఃఖ కారణమే అగును. కృష్ణ భక్త నిష్కామ అతయేవ శాంత. జీవిత లక్ష్యమును ఉద్దేశమును ఎరిగినట్టి కృష్ణ భక్తుడు ఒక్కడే పరమ ప్రశాంతుడు. ఇతరులందరూ వారు కర్మిష్ఠులే గాని, జ్ఞానులే గాని, లేదా యోగులే గాని అశాంతులయ్యుండి నిజమైన శాంతిని అనుభవింపజానరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఇంకా ఏయాతి ఏం చెప్తున్నారో చూద్దాం. సో ఏమంటున్నారు అనంటే, ఈ భౌతిక సుఖము అనేటువంటిది మనము ఎప్పుడైతే ఎక్కువగా కావాలి అని కోరుకుంటామో అదే మన నిజస్థితిని మర్చిపోవడానికి కారణమవుతుంది అని చెప్తున్నారు. అంటే నిరంతరము ఈ భౌతిక సంసారంలోనే మనము ఉండిపోయి, అంటే బద్ధజీవులుగా మారిపోయి, నిజమైనటువంటి సౌఖ్యం ఏమిటి అనేటువంటి విషయం గురించి తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉండేలా చేస్తుంది. సో అంటే ఏమిటి అంటే, మాయ యొక్క ప్రభావం మన మీద అలా పనిచేస్తుంది. మాయ ఏం చేస్తుంది, ఇప్పుడు మనకి దాని మీద కోరిక కలగడం కోసం మనకి ఏదో కొంచెం ఇస్తుంది. సో ఇచ్చి దాని మీద కోరిక కలిగేలా చేసి మనం దానికి ఎడిక్ట్ అయ్యేలా చేస్తుంది. ఈ ఎడిక్షన్ అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే వ్యసనం, మనం దేనికైనా సరే వ్యసన పరులుగా మారకూడదు. అది మంచి అయినా సరే, అది చెడైనా సరే, మంచిదైనా సరే, ఇది లేకపోతే నేను బ్రతకలేను అనేటువంటి స్థితికి వచ్చాము అని అంటే మనము మాయలో ఉన్నాము అని అర్థం. సో కాబట్టి అది మనకి అందరికీ చూడటానికి తప్పులా కనిపించకపోవచ్చు. తప్పులా కనిపిస్తుందా ఒప్పులా కనిపిస్తుందా అనేటువంటిది కాదు ఇక్కడ విషయం. మనము దానికి బానిసమయ్యామా లేదా అనేటువంటిది విషయం. ఒకవేళ మనం దానికి బానిసం అయిపోయాము అని అంటే అది మనల్ని బంధించేసింది అని అర్థం. సో ఈ విధంగా మనము అది అందుకని మనం అందరం కూడా మాట్లాడుకునేటప్పుడు టీ కాఫీల గురించి కూడా అలానే మాట్లాడుకుంటాం. టీ కాఫీల వల్ల మనకు వచ్చేటువంటి నష్టం ఏమిటి, టీ కాఫీల వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయాలని మాట్లాడటానికంటే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మనం టీ కాఫీలకి బానిసం అయ్యామా లేదా. ఒకవేళ మనం కనుక నిజంగా టీ కాఫీలకి కనుక మనం బానిసం అయ్యాము అని అంటే అది ఆధ్యాత్మిక పురోగతికి మంచిది కాదు, అది మనల్ని భౌతిక విషయంలో బంధిస్తుంది. అందుకనే మనం అందరం కూడా చాలా ముక్తి మార్గంలో ఉన్నటువంటి వ్యక్తి తను తీసుకునేటువంటి ప్రతిదీ, తను చేసేటువంటి ప్రతిదీ, తను చేస్తున్నటువంటి ప్రతిదానికి కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. ఏమిటి అని అంటే, నేను దీనిని బానిసగా చేస్తాను, అంటే ఇది చెయ్యలేకపోతే నేను బ్రతకలేను అన్నటువంటి ఆలోచనలో ఉన్నానా నేను, నా మనసుని కల్లోలితం చేస్తున్నా ఒకవేళ నేను ఇది చెయ్యలేకపోతే అనేటువంటిది ఒక ప్రశ్న కనుక మనం వేసుకుంటే, అవును ఇది చేయలేకపోతే నా మనసంతా డిస్టర్బ్డ్గా ఉంటుంది అని అనుకున్నారనుకోండి, అప్పుడు అలాంటివి మనం కంపల్సరిగా వదిలేయాలి. ఏదైతే మన మనసును కూడా కల్లో విచలితం చేస్తుందో అది మంచి పని అయినా సరే దాన్ని వదిలేసేయాలి. సో అది 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 ఎందుకంటే అది మనం ఎడిక్షన్ వల్ల చేస్తున్నాము అనేటువంటి విషయం మనకు అర్థం కాలేదు. సో అది మంచిది కాదు. అందుకని ఇక్కడ ఏది ఏం చెప్తున్నారు అని అంటే, బుద్ధిమంతుడైనటువంటి వాడు ఇలాంటివన్నీ కావాలి అని కోరుకోడు. సో ఒకవేళ కోరుకున్నాడు అని అంటే కనుక వానికి ఆత్మజ్ఞానం లేనట్లే. ఎప్పుడైతే ఇది తెలుసుకుంటాడో, ఏమిటి ఈ భౌతిక శరీరము అనేటువంటిది నిరంతరం మారుతూ ఉంటుంది, ఈ నిరంతరం మారుతున్నటువంటి శరీరాన్ని వదిలేసిన తరువాత కూడా తిరిగి ఇంకొక భౌతిక శరీరాన్ని పొందుతాడు అనేటువంటి విషయాన్ని నిజంగా ఎవరైతే తన జ్ఞానంలోకి తీసుకొచ్చుకుంటారో అప్పుడు ఆ వ్యక్తి ఆత్మజ్ఞానాన్ని పొందినట్టు, అప్పుడు ఆయన మహనీయుడు అని అర్థం. సో ఇలాంటి వ్యక్తులకి ఏది మంచి ఏది చెడు, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేటువంటి విషయం మీద పూర్తిగా అవగాహన ఉంటుంది.
ఓకే నెక్స్ట్ 21 శిరీష మద ఇత్యుక్త్వా నాహుషో జాయాం తదీయం పూరవే వయః ఇత్యుక్త్వా నాహుషో జాయం తదీయం పూరవే వయః దత్వా స్వజరసం తస్మాన్ ఆధదే విగత స్పృహః దత్వా స్వజరసం తస్మా దాదతే విగత స్పృహః. సుఖదేవ గోస్వామి పరికెను. సమస్త భౌతిక వాంఛల నుండి విముక్తుడైనట్టి యయాతి ఈ రీతిగా దేవయానితో పరికిన పిమ్మట కనిష్ట పుత్రుడగు ఊరుని పిలిచి అతని యవనమును తిరిగి ఇచ్చి తన ముసలితనమును స్వీకరించెను. హరే కృష్ణ. సో నాకు ఇంక యవ్వనం అవసరం లేదు అని అనుకున్నారు ఆయన, ఎందుకంటే యవ్వనంతో ఉండడం వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యారు. రియలైజ్ అయ్యారు కాబట్టి ఇప్పుడు నాకు కావాల్సింది యవ్వనం కాదు, నాకు కావాల్సింది భక్తి భావం. నేను పరబ్రహ్మాన్ని ధ్యానించేటువంటి స్థితిలోకి వెళ్ళాలి కాబట్టి నాకు యవ్వనం అవసరం లేదు అని చెప్పేసి తన కనిష్ట పుత్రుడి నుంచి తీసుకున్నాడు కాబట్టి యవ్వనాన్ని తిరిగి కనిష్ట పుత్రుడైనటువంటి పూరుణ్ణి పిలిచి తన యవ్వనాన్ని తనకి ఇచ్చేసి తిరిగి తన వృద్ధాప్యాన్ని ఆయన తీసేస్తున్నాడు. నెక్స్ట్ 22 లక్ష్మీ మాదలి లక్ష్మీ ఆకృతి హరే కృష్ణ ప్రభు. దిశి దక్షిణ పూర్వస్యాం ద్రుహ్యం దక్షిణతో యదుం దిశి దక్షిణ పూర్వస్యాం ద్రుహం దక్షిణతో యదుం ప్రతీచ్యాం తుర్వసుం చక్రా ఉదీచ్యామనుమీశ్వరం ప్రతీచాం తుర్విష్పుం చక్ర ఉదీచ్యామనుమీశ్వరం. యయాతి ద్రుహునకు ఆగ్నేయ దిక్కును, యదునకు దక్షిణ దిక్కును, తుర్యూసునకు పశ్చిమ దిక్కును, అనువునకు ఉత్తర దిక్కును వసగెను. ఈ రీతిగా అతడు రాజ్య విభజన గావించెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ఇక ఆయనకి ఇక రాజ్యం భారాన్ని ఇక ఆయన పుత్రుడికి అప్పచెప్తున్నారు. ఒక్కొక్క దిక్కును ఒక్కొక్క పుత్రుడికి ఇచ్చేసి ఆయన రాజ్యాన్ని మొత్తం కూడా విభజించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 23 అమృత మాత భూమండలస్య సర్వస్య పూరుమర్హత్తమం విశాం హరే కృష్ణ ప్రభుజీ. భూమండలస్య సర్వస్య పూరుమర్హతమ మర్హతం విశం అభిషిచ్యాగ్రజాం స్తస్య వశే స్థాప్య వనం యయో హరే కృష్ణ ప్రభుజీ. యయాతి తన కనిష్ట పుత్రుడగు పురుని సమస్త ప్రపంచమునకు దాని ఎందలి సంపత్తులకు చక్రవర్తిగా అభిషిక్తుని కావించి మిగిలిన జ్యేష్ఠ తనయులను అతని ఆధీనంలో ఉంచెను. హరే కృష్ణ ప్రభు. యయాతి ఏం చేశాడు, కనిష్ట పుత్రుడిని చక్రవర్తిగా చేసి తన జ్యేష్ఠ పుత్రులందరినీ కూడా కనిష్ట పుత్రుడి యొక్క ఆధీనంలో ఉంచేశారు. ఎందుకు అలా చేశారు? జనరల్ గా జ్యేష్ఠ పుత్రుడికి చక్రవర్తిగా చేసి కనిష్ట పుత్రులందరినీ కూడా తండ్రి మాట విన్నారు కదా, తండ్రి మాట విన్నాడు. తండ్రి మాట విన్నటువంటి వ్యక్తికి వారసుడు అవడానికి అర్హుడు. ఓకే, తండ్రి మాట వినటువంటి వ్యక్తికి తండ్రి వారసుడు అవడానికి అర్హుడు కాదు. ఓకే నెక్స్ట్ 24 సత్యవతి మదర్ అసేవితం వర్షపూగాం షడ్వర్గం విషయేషు సహా అసేవితం వర్షపూగాం షడ్వర్గం విషయేషు సహా క్షణేనాముముచే నీడం జాతపక్షాయివ ద్విజః క్షణేనాముముచే నీడం జాతపక్ష ఇవ ద్విజః. పరీక్షన్ మహారాజా, ఇయాతి ఇంద్రభోగమును పెక్కు సంవత్సరముల వరకు అనుభవించి దానికి అలవాటు పడినను రెక్కలు వచ్చినంతనే పక్షి గూడును విడిచి ఎగిరిపోవున్నట్లుగా అతడు క్షణంలోనే దాన్ని అంతటిని పరిత్యజించను. పెప్పదవారి భాష్యము. యయాతి బద్ధజీవన బంధము నుండి వెంటనే ముక్తుడట నిక్కంకు ఆశ్చర్యకరమైన విషయము. కానీ ఇచ్చట వసకబడిన ఉపమానం ఈ విషయమున చక్కగా పొసగినది. ఆహారం కొరకు తల్లిదండ్రులపై ఆధారపడి పిల్ల పక్షి రెక్కలు వచ్చినంత వెంటనే గూడును విడిచి ఎగిరిపోవును. అదేవిధంగా మనుషుడు కృష్ణ శరణాగతుడైనచో వెంటనే భోబంధం నుండి ముక్తుడగను. ఈ విషయమును సాక్షాత్గా భగవంతుడే వాగ్దానం కావించను. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి
దీని గురించి భాగవతం నందు 2.4.18 ఈ విధంగా చెప్తుంది. కిరాతహూణాంధ్ర పులింద పుల్కల పుల్కష అభిరశుంభ యవనా కసాదయ ఏన్యే చపాస యద్ పాశయాశ్రయాః శుద్ధ్వంతి తస్మై ప్రభవ విష్ణవే. కిరాతకులు, హూణులు, ఆంధ్రులు, పులింద్రులు, పుల్కలు, పుల్కషులు, అధీరులు, శుంభులు, యవనులు, కసజాతులకు చెందిన వారు ఇతర పాపకర్తలు భగవద్భక్తులను ఆశ్రయించడచే పవిత్రులు కాగలరు. ఏలయనగా విష్ణు భగవానుడు పరమ శక్తి సంపన్నుడు. అట్టి దేవదేవులకు నేను నమస్కరించును. విష్ణు భగవానుడు అంత శక్తి పూర్ణుడు. అతడు కోరినచో ఎవ్వరైన క్షణములో ముక్తును గావించగలడు. సంపూర్ణ శరణాగతులమై ఆజ్ఞాపాలను కావించినచో విష్ణు భగవానుడు శీఘ్రమే ప్రసన్నుడగను. యయాతి మహారాజు అట్లే కావించను. యయాతి వాసుదేవు నటి శ్రీకృష్ణుని సేవించడందు ఆసక్తుడైనను. అందువల్ల అతడు లౌకిక జీవితం త్యజించగోరినంతని వాసుదేవుడు అతనికి సహాయం అందించను. కనుక జనులు శ్రద్ధతో శ్రీకృష్ణ పాదారవిందములకు శరణుచవలసి ఉన్నది. అప్పుడు వారు వెంటనే భోగందముల నుండి పూర్తిగా ముక్తులు కాగలరు. ఈ విషయం రాబో శ్లోకం నందు స్పష్టంగా వివరించబడినది. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. సో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరీక్షణ మహారాజుకి సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారంటే, ఎంతో కాలం పాటు ఇంద్రియ భోగం చేసినటువంటి యయాతి ఎప్పుడైతే తన ఇంద్రియ భోగాన్ని వద్దు అని అనుకున్నారో వెంటనే దాని మీద వైరాగ్యాన్ని కూడా పొందేశారు. ఎక్కువసేపు పట్టలేదు ఆయనకి వైరాగ్యాన్ని పొందడానికి. ఓకే, ఇంకా నాకు ఇప్పుడు వద్దు అనుకున్నారు. ఇప్పటి నుంచి ఇంకా ఆయన మనం ఏమనుకుంటాం, ఏదైనా ఒక ఎడిక్షన్ ఉంది అనుకున్నా, ఎడిక్షన్ వదిలేసుకోవాలి అంటే కొంత కాలం పడుతుంది, కొంత సమయం పడుతుంది, కొంత ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏమి లేదు ఈయనకి. ఎందుకు, ఈయన మనసులో ఉన్నటువంటి ఒక భావన. ఏంటి ఆ భావన? నేను శ్రీకృష్ణ భగవానుడు అంటే పరబ్రహ్మానికి నేను ధ్యానించాలి, పరబ్రహ్మానికి నేను శరణాగతుని అవ్వాలి అని కోరుకున్నాను. అంటే మనం ఎప్పుడైతే మనము భగవంతుడికి భక్తుడుగా మారాలి అని కోరుకుంటామో అప్పుడు మన కోరికలు అంటే ఇలాంటి భౌతికమైనటువంటి వాంఛల నుంచి బయటపడటము అనేటువంటిది భగవంతుడి బాధ్యత అయిపోతుంది. అది చాలా ఈజీగా మనం అందరం కూడా ఆ బంధనం నుంచి బయటపడిపోతాం చాలా ఈజీగా. అందుకనే మనము చాలా మంది ప్రభుజీ మీరు చెప్తున్నారు నన్ను ఇది మానేయమని, కానీ నేను మానేయలేను, నేను ఇలా ఉండలేను, మీరు చెప్పినట్లు నేను ఉండలేను అని అంటే మనం ఏం సలహా ఇస్తుంటే మాతాజీ మీరు ప్రార్థన చేసుకోండి, కృష్ణుడికి ప్రార్థన చేసుకోండి, కృష్ణుడే మీకు అన్నీ సరిగా ఉండేలా చూసుకుంటారు. మీరు అంటారు బయటికి వెళ్తే ఎలా, అక్కడికి వెళ్తే ఎలా, ఇక్కడికి వెళ్తే ఎలా, అంత కృష్ణుడే చూసుకుంటాడు. కృష్ణుడి మీద నమ్మకం ఉండాలి, కృష్ణుడిని ప్రార్థించుకోవాలి. ఇది నా పరిస్థితి కానీ నాకు ఇష్టం లేదు, నువ్వే చూసుకో అని కనుక కృష్ణుడికి కనుక మనం చెప్పుకోగలిగితే కృష్ణుడు దాని బాధ్యత తీసుకో. ఏ విధంగా అయితే ఇప్పుడు యయాతి తను కొన్ని వేల సంవత్సరాల పాటు ఇంద్రియ భోగం చేసినటువంటి వ్యక్తి ఒక్కసారి ఎప్పుడైతే నేను కృష్ణుడి శరణంలోకి రావాలి అని కోరుకున్నారో, ఏ విధంగా అయితే ఒక పక్షి రెక్కలు రాగానే గూడు వదిలేసి బయటికి వెళ్ళిపోతుందో, ఆ గూడు మీద అటాచ్మెంట్ ఉండదు. ఆ గూడులో ఉంచి తన ఆహారాన్ని అందించి పోషణ చూసినటువంటి తల్లి మీద తండ్రి మీద కూడా తనకి అటాచ్మెంట్ ఉండదు. ఒక క్షణంలోనే తనకి రెక్కలు రాగానే గూడు వదిలేసి పరిగెత్తు, ఆ తర్వాత తండ్రి ఎవరు, తల్లి ఎవరు. సో ఇది ఈ ఉపమానంతో పోలిస్తూ చెప్తున్నారు. ఇంద్రియభోగాన్ని ఒక క్షణంలోనే వదిలేశాడు, దేని మీద అయితే అప్పటివరకు అటాచ్మెంట్తో ఉన్నాడు దాన్ని ఒక క్షణంలోనే వైరాగ్యాన్ని ప్రదర్శించడం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. దానికి కారణం కేవలం కృష్ణ. నెక్స్ట్ 25 సూర్యకుమారి మాతాజీ. సతత్ర నిర్ముక్త సమస్త సంగా ఆత్మానుభూత్వా విదుత త్రిలింగః. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం. సతత్ర నిర్ముక్త సమస్త సంగా ఆత్మానుభూత్వా విదుత త్రిలింగః. పరే మలే బ్రహ్మాణి వాసుదేవే లేభే గతిం భాగవతీం ప్రతీతః. పరే అమలే బ్రాహ్మణి వాసుదేవే లేభే గతిం భాగవతీం ప్రతీతః. హరే కృష్ణ. యయాతి దేవదేవుడు వాసుదేవునికి సంపూర్ణ శరణాగతుడైన కారణమున గుణకల్మషము నుండి విముక్తుడయ్యాను. ఆత్మానుభూతి వలన అతడు పరబ్రహ్మపై మనస్సును సంలగ్నము కావింపగలిగి అంశమున భగవత్ పార్షదుని స్థానమును పడిశాను. భాష్యము, విద్యుత పరిశుద్ధుడయ్యను అను పదము ఇచ్చట అత్యంత ప్రధానమైనది. ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడూ కలుషితుడే. కారణం గుణ సంగోస్య అయి ఉన్నాడు. భౌతిక స్థితి ఎందున్న కారణమున జనులు సత్వగుణమతి యుతిలో, రజోగుణ యుతిలో లేదా తమోగుణ యుతిలో అయ్యుందురు.
మనుషుడు సత్వగుణయుతుడు బ్రాహ్మణుడు అయినప్పటికీ భౌతికముగా కలుషితుడే అనబడును. కనుక అతడు సత్వగుణ స్థితిని దాటి శుద్ధ సత్వ స్థితికి తప్పక చేరవలెను. అప్పుడు అతడు విదిత త్రిలింగ త్రిగుణ కల్మషము నుండి పరిశుద్ధుడగును. ఇది కృష్ణకరుణ చేతనే సాధ్యపడును. దీనిని గుర్చి శ్రీమద్ భాగవతము 1.2.17 నందు ఇట్లు చెప్పబడింది. శృణ్వాతాం స్వకథ కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థోహ్య భద్రాణి విధినోతి సుహృత్సతాం. పరమాత్మగా ఎల్లరి హృదయంలో ఉన్నవాడును శ్రద్ధావంతులైన భక్తుల పరమ శ్రయోభిలాషయుడు శ్రీకృష్ణ భగవానుడు పుణ్యశ్రవణ కీర్తనలకు తన కథల ఎడ శ్రవణోత్సాహమును పెంపొందించుకునే భక్తుని హృదయం నుండి భోగవాంఛను తొలగించి వేయును. శ్రీమద్ భాగవతము లేదా భగవద్గీత నుండి శ్రీకృష్ణ ఉపదేశమును విని పరిపూర్ణ కృష్ణ భక్తుడగుట యత్నించు వ్యక్తి యొక్క హృదయం సమస్త కల్మషము నుండి పరిశుద్ధమగును. చేతో దర్పణ మాధ్యనం అని శ్రీచైతన్య మహాప్రభు పలికి ఉండేది. అనగా భగవన్ మహిమలను కీర్తించుట శ్రవణం చేయుట అనే విధానం హృదయములలో ప్రోగుబడిన కల్మషము ప్రక్షాళం చేయగలదు. యయాతి వలె మనుజుడు భౌతిక కల్మషం నుండి ముక్తుడైనంతనే భగవత్ పార్షదునిగా అతని నిజస్థితి వెల్లడి కాగలదు. అదే స్వరూప సిద్ధి అనబడను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇందాక మనకి ప్రభుపాదుల వారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో, ఇంతకు ముందు శ్లోకం యొక్క భాష్యంలో ప్రభుపాదుల వారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అది ఇక్కడ ఈ శ్లోకంలో నిర్ధారించడం అనేటువంటి జరిగింది. సో యయాతి వాసుదేవుడికి శరణాగతుడు అయ్యాడు కాబట్టి గుణకల్మశాల నుంచి చాలా త్వరగా బయటపడ్డారు అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఆత్మానుభూతి అనేటువంటిది చాలా త్వరగా వచ్చింది, స్వరూప సిద్ధిని పొందారు. స్వరూప సిద్ధి అంటే స్వరూప సిద్ధి ఆత్మ నిజస్థితిని పొందడం, ఆత్మ యొక్క నిజస్థితిని పొందడం. ఏమిటి ఆత్మ యొక్క నిజస్థితి? కృష్ణ భగవతుని పాదాలని సేవించుకోవడం, ఆయన యొక్క సేవకుడిగా ఉండడం. మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళడం, మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళడమే స్వరూప స్థితి. స్వరూప స్థితి అయితే ఇప్పుడు యయాతి ఈ విధంగా భక్తి యోగంలో ఉన్నాడు కాబట్టి తనకి స్వరూప సిద్ధి వచ్చింది. తను యథాస్థితి యథాస్థితి ప్రభుజీ. సో తను తిరిగి ఏమయ్యాడు? తను తిరిగి భగవంతుడికి పార్షదుడుగా అయ్యాడు. ఓకే, అంటే మనం అందరం ఒకటి గుర్తుంచుకోవాలి. మన అందరికి చాలా సార్లు ఆలోచనలు రావచ్చు. మనం భగవద్గీత చెప్పుకున్నప్పుడు కూడా చాలా మంది అడుగుతారు, సో మేము భగవద్గీత విన్న తర్వాత మాకు అర్థమవుతుందండి మేము ఇంతకాలం చేసినటువంటి పనుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో మాకు ఇంతవరకు తెలియదు, ఇప్పుడు భగవద్గీత వింటే అర్థమవుతుంది. ప్రతి కర్మకి ఒక ఫలితం అనేటువంటిది ఉంటుంది. మంచి కర్మ అయితే మంచి ఫలితం, చెడ్డ కర్మ అయితే చెడ్డ ఫలితం అనేటువంటిది ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ కర్మ ఫలితాలు లేకుండా ఉండేటువంటి స్థితికి వెళ్ళినప్పుడు తప్ప ముక్తి అనేటువంటిది రాదు. కాబట్టి మరి మేము ఇప్పటి వరకు ఎన్నో పుట్టినప్పటి నుంచి మేము ఇలాంటివి తప్పులు చేస్తూనే వచ్చాము. అంతేకాదు పూర్వ జన్మలలో కూడా మేము అలానే చేసుకున్నాం. ఎంతో పాపాలు చేసినటువంటి మనల్ని మరి ఈ కర్మబంధనం నుంచి బయటపడడం ఎలా? సరే మీరు అంటున్నారు కృష్ణ భక్తులు అవన్నీ ఇప్పటి నుంచి మేము కృష్ణ భక్తులు అయితే చేస్తామో, మరి ఇంతకు ముందు చేసినటువంటి కర్మలకు ఫలితాలను పరిస్థితి ఏంటి? కర్మబంధనం నుంచి మేము ఎలా బయటపడాలి అనేటువంటిది అందరికీ వచ్చేటువంటి డౌటే. చూడండి, ఇప్పుడు యయాతి కూడా చాలా కర్మలు చేశాడు, ఇంద్రియభోగం చేశాడు, మనకంటే ఎక్కువ చేశాడు. మనం 100 సంవత్సరాలే బ్రతుకుతాం, వాళ్ళు 1000 సంవత్సరాలు బ్రతుకుతారు. మనం 100 సంవత్సరాల్లో ఏ 30-40 సంవత్సరాల్లో ఇంద్రియ భోగం చేశాం, కానీ ఆయన 1000 సంవత్సరాల పాటు ఇంద్రియ భోగం చేశాడు. అలాంటి వ్యక్తి మరి చివరికి తన కొడుకు యొక్క యవనాన్ని కూడా తీసుకుని మరి ఇంద్రియ భోగం చేసేసాడు. అలాంటి వ్యక్తి కూడా ముక్తిని పొందాడు. అంటే ఏంటి, మనము ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క శరణాగతిలోకి వచ్చేస్తామో అప్పుడు మన పూర్వ జన్మ కర్మల ఫలితాలతో సహా అన్నీ కూడా పోతాయి, కృష్ణుడు తీసేస్తాడు, కృష్ణుడికి ఆ శక్తి ఉంది. సో ఈయన వాసుదేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు పరబ్రహ్మ అనకడ వాసుదేవుడు అని చెప్తున్నారు. సో ఆ వాసుదేవుడి యొక్క శరణులోకి వచ్చాడో లేదో తను చేసినటువంటి ప్రతి కర్మ యొక్క ఫలితము నశించిపోయింది, బూడిదైపోయింది. అందుకనే ఆయన ముక్తిని పొందగలిగారు. కాబట్టి మనం తీసుకోవాల్సిన నిర్ణయం వల్ల ఏమిటి అని అంటే చిత్తశుద్ధితోటి హృదయపూర్వకంగా మనం కృష్ణుని దేవాది దేవుడిగా అంగీకరించి ఆయనకి శరణాగతులు అవ్వడం ఒక్కటే మనం చేయాల్సినటువంటి పని. అది మనం ఎప్పుడైతే చేస్తామో మనం ఈ జన్మ పూర్వజన్మ అంతకుముందు జన్మలతో సహా కలిసి వస్తున్నటువంటి సంచిత కర్మలు ఆగామి కర్మలు అన్నీ కూడా నశించిపోయి కర్మబంధన నుంచి విముక్తులం అయిపోతాం. భవిష్యత్తులో మళ్ళీ అలాంటి భౌతికమైనటువంటి కర్మలు చేయకుండా ఉండాలి మళ్ళీ. అంటే మనం ఎప్పుడైతే శుద్ధ భక్తులుగా మారిపోతామో
అప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ జరిగిపోతాయి. అందుకనే మనందరికీ కూడా కృష్ణుడి మీద విశ్వాసం అనేటువంటిది ఉండాలి, నమ్మకం అనేటువంటిది ఉండాలి. నమ్మకం లేకపోతే మనందరం భాగవతం వినము అనుకోండి. మనందరికీ ఆ నమ్మకం ఉంది, కానీ ఆ నమ్మకాన్ని దృఢ నమ్మకంగా మార్చుకోవాలి. ఎప్పుడైతే మనం అది చేస్తామో, కృష్ణుడిని సేవించే స్థితికి ఎప్పుడైతే వస్తామో, అప్పుడు కృష్ణుడు కూడా మనకి ఇంకా సేవించడానికి అవకాశాలను కల్పిస్తూ ఉంటారు. కృష్ణుడి యొక్క కరుణ ఎలా ఉంటుంది అని అంటే, మనల్ని చాలా తొందరగా భవబంధ విముక్తులు చేయడానికి మనకంటే ఎక్కువ తొందర కృష్ణుడికి ఉంటుంది. అందుకనే మనకి ఖాళీ లేకుండా సర్వీసులు ఇచ్చేస్తూ ఉంటారు. మనల్ని ఖాళీ ఉంచడం, మనం ఖాళీ ఉంచితే మళ్ళీ ఎప్పుడు మనం భౌతికంగా వెళ్ళిపోతాము అని చెప్పేసి మళ్ళీ మనము భౌతికమైనటువంటి ఆలోచనలోకి వెళ్లకుండా ఉండడం కోసం కృష్ణుడు మనకి సేవల తర్వాత సేవలు, సేవల తర్వాత సేవలు అందిస్తూనే ఉంటారు. ఎవరికైతే ఆ పవిత్రత ఉందో, ఎవరికైతే ఆ పవిత్రులు అవుతారో, వాళ్ళకి అలాంటి అవకాశాలు అనేటువంటివి ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే మనము హృదయంలో కృష్ణుణ్ణి మనము ప్రతిష్ఠించుకొని భక్తిలో మనము పురోగమించాలి అనేటువంటి కోరికతోటి మనం ఎప్పుడైతే ఉంటామో, శ్రీకృష్ణ భగవానుడు మనకు అలాంటి అవకాశాలను కల్పిస్తూ ఉంటారు. సో అది భగవంతుడి యొక్క కరుణ అంటే మన మీద. ఓకే, సో మనం అందరం కూడా పవిత్రులుగా మారిపోతాం. నెక్స్ట్ 26వ శ్లోకం. ఇది యయాతి మోక్షాన్ని పొందేటువంటి విషయం. మరి యయాతి భార్యకి ఏమైందో చూద్దాం. 26వ శ్లోకం శ్రీపుంసో స్నేహ వైక్లవ్యా పరిహాసమివేరితం. శ్రీపుంసో స్నేహ వైక్లవ్యాత్ పరిహాస పరిహాసమివేరితాం. హరే కృష్ణ ప్రభుజీ, యయాతి చెప్పిన అడుమేక ఆడమేక మగమేకల కథను వినినంతట దేవయాని భార్యాభర్తల నడుమ సరసపు మాటగా చెప్పబడిన ఆ కథ తన నిజస్థితిని జాగృత మునర్చుటకే ఉద్దేశింపబడినదని తెలుసుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ, భాష్యం చదవమంటే, మనుజుడు నిజముగా భౌతిక జీవితము నుండి మేల్కొల్లినప్పుడు శ్రీకృష్ణుని నిత్య దాసునిగా తన నిజస్థితిని ఎరగగలడు, ఎరగగలుగును. ఇదియే మోక్షం అనబడును. ముక్తిర్వివాన్యాధారూపం స్వరూపేణ వ్యవస్థితి. భాగవతము 2.10.6 భౌతిక జగత్తులో నివసించు ప్రతి ఒక్కడు మాయా ప్రభావము వలన తన సమస్తమునకు ప్రభువుగా తలచును. అహంకార విమూఢాత్మ కర్తహామితి మాన్యతే. భగవంతుడు గాని నియామకుడు గాని లేనియును తాను స్వతంత్రముగా ఏదైనాను చేయవచ్చుననేని ననియు మనిషి తలుచును. ఇదియే బద్ధస్థితి. ఇట్టి అజ్ఞానము నుండి బయటపడినప్పుడు అతడు ముక్తుడు అనబడును. యయాతి మహారాజు దేవయానిని తొలుత బావిలో నుండి బయటకు తీసియుండెను. చివరకు బాధ్యతాయుతుడగు భర్తగా అతడు మేకపోతు ఆడమేకల కథను చెప్పి ఆమెను భౌతిక సౌఖ్యం అనడి భ్రమ నుండి ఉద్ధరించెను. దేవయాని తన ముక్తుడగు భర్తను గూర్చి తెలుసుకొనుటకు కడు సమర్థరాలు కనుకనే ప్రతివ్రత వలె అతనిని అనుసరించుట నిశ్చయించుకొనెను. హరే కృష్ణ ప్రభుజీ. ఒక ఆదర్శ పతి అంటే ఆదర్శమైనటువంటి ఒక భర్త యొక్క సాధ్యత ఎలా ఉండాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఏది మామూలుగా అయితే భౌతికంగానే ఉన్నారు స్టార్టింగ్ లో. సో తన భార్యను కూడా భౌతికంగానే ఉంచారు. సో ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళు మరి చివరికి ఎప్పుడైతే యయాతి తన నిజస్థితిని రియలైజ్ అయ్యారో, అప్పుడు తన భార్యను కూడా ఉద్ధరించాలి అని అనుకున్నారు. అందుకనే మేకపోతూ ఆడమేక కథను చెప్పి, ఆ కథ ఏదో భార్యాభర్తల మధ్య ఏదో సరదాగా చెప్పుకున్నటువంటి కథలాగానే అనిపించినా కానీ, ఆ కథ వల్ల యయాతి భార్య అయినటువంటి దేవయాని తన స్థితిని తాను తెలుసుకోగలిగేలా చేశారు. సో అందుకని ఈ కథ అనేటువంటిది ఉపయోగపడింది. సో ఎప్పుడైతే ఈ కథను విన్నదో యయాతి భార్య అయినటువంటి దేవయాని, ఇక
తన నిజస్థితిని జాగృతం చేయడం కోసం ఈ కథని తన భర్త చెప్పాడు అని అనుకుందనమాట. అంటే భర్త ఇలా ఉండాలి, భర్త అనేటువంటి వాడు తను ముక్తి మార్గంలో ప్రయాణిస్తూ భార్యను కూడా ముక్తి మార్గంలో ప్రయాణించేలా చేయాలి, అది భర్త యొక్క బాధ్యత. అలా చేసినటువంటి భర్త చాలా గొప్పవాడు. సో అందుకనే ఇప్పుడు ఏం చేసింది యయాతి యొక్క భార్య అయినటువంటి దేవయాని, భర్త ఎలా అయితే చేశాడో అలాంటి భర్త అడుగుజాడల్లోనే నడవడం అనేటువంటిది మొదలుపెట్టింది. అంటే ఈమె కూడా ఒక భక్తురాలుగా మారిపోయి యయాతి ఏ విధంగా అయితే పరబ్రహ్మాన్ని ధ్యానించాడో ఆ విధంగానే ఈమె కూడా పరబ్రహ్మాన్ని ధ్యానించడం, ఏ విధంగా అయితే యయాతి ముక్తిని పొందాడో ఆ విధంగానే ఈమె కూడా ముక్తిని పొందాలి అని అనుకుందనమాట. నెక్స్ట్ 27 హైమవతి మాత సన్నివాసం సుహృదాం ప్రపాయామివ గచ్చతాం. సా సన్నివాసం సుహృదాం ప్రపాయామివ గచ్చతాం. విజ్ఞాయేశ్వర తంత్రాణాం మాయా విరచితం ప్రభో. విజ్ఞాయేశ్వర తంత్రాణాం మాయా విరచితం ప్రభో. సర్వత్ర సంఘ మృత్యుజ్యా స్వప్నౌపస్పయ్యే సర్వత్ర సంగ ముత్సుజ్యా స్వప్నౌపయమ్యేన భార్గవీ. సర్వత్ర సంగ మృత్యుజ్యా స్వప్నౌపమ్యే పమ్యేన భార్గవీ. కృష్ణే మన సమావేశ వ్యధున్నో లింగమాత్మనః. కృష్ణే మన సమావేశ వ్యధున్నో లింగమాత్మనః. హరే కృష్ణ. పిమ్మట శుక్రాచార్యుని తనయ అయిన దేవయాని భర్త బంధువులతోటి సహవాసము సలివేంద్రము చెంత బాటసార్ల కలయిక వంటిదని తెలుసుకునేది. సంగము స్నేహము ప్రేమ ఇరనవి స్వప్నం వలె భగన్మాయచే రచితములై ఉన్నవి. కృష్ణకరుణచే దేవయాని భౌతిక జగత్తునందరి తన కల్పిత స్థితిని త్యజించి కృష్ణుని కిందే మనస్సును పూర్తిగా సమలగ్రమనర్చినదై స్థూల సూక్ష్మ దేహము నుండి ముక్తురాలయ్యాను. భాష్యం తాను ఆత్మస్వరూపుడు పరబ్రహ్మమగు శ్రీకృష్ణుని అంశ అయినప్పటికీ ఏదో కారణమున పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అనువాన్ని కూడినట్టి స్థూల సూక్ష్మ దేహముననండి భౌతిక ఆవరణలలో చిక్కుపడుతున్నానని ప్రతి ఒక్కరూ నిశ్చయముగా ఎరుగవలను. సంగము స్నేహము ప్రేమ జాతీయత ధర్మము మున్నగునవి కేవలము మాయారచితములని కూడా అతడు తెలుసుకునవలను. కృష్ణ భక్తి భావనాయుతుడై సాధ్యమైనంత ఎక్కువగా కృష్ణ సేవను చేయుటయే జీవుని ఏకైక కార్యము. ఈ విధముగా అతడు భవబంధ విముక్తుడు కాగలడు. కృష్ణానుగ్రహమున దేవయాని తన భర్త యొక్క ఉపదేశముచే ఇట్టి స్థితిని పొందెను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. ఓకే, సో దేవయాని కూడా ముక్తిని పొందడం అనేటువంటి జరిగింది భర్త అడుగు జాడల్లో నడిచి. సో ఏ విధంగా భర్త బంధువులు వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని తను తెలుసుకుంది. అంటే మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణం చేసేటువంటి దారిలో ఎంతో మంది కలుస్తుంటారు, ఎంతో మందిని మనము మాట్లాడుతూ ఉంటాం. తిరిగి ఇప్పుడు మనం ఒక రైలు ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు వెళ్ళి మన భోగిలో మన సీట్లో కూర్చోగానే మన సీటు పక్కన వాడి పేరేంటో కూడా మనకు తెలియదు, కానీ ఆయనతోటి మనం ప్రయాణం చేసినంతసేపు మాట్లాడుతూనే ఉంటాం. మళ్ళీ ప్రయాణం చేసినంతసేపు మాట్లాడుతూ ఏమన్నా చిన్న చిన్న విషయాలు మాట్లాడతాం, అంటే మాట్లాడడం అన్ని రాజకీయాలు మాట్లాడతాం, పర్సనల్ విషయాలు కూడా మాట్లాడుకుంటారు, కొంతమంది మాట్లాడతారు కానీ వాళ్ళ పేరు కూడా తెలుసుకోరు, వాళ్ళు ఏ ఊరో కూడా తెలుసుకోరు, ఏమిటో కూడా తెలుసుకోరు, పూర్తి వివరాలు కూడా తెలుసుకోరు. కానీ ప్రయాణం చేసిన ఆ 2 గంటల పాటు 3 గంటల పాటు మాత్రం చాలా ఆత్మీయుడితో మాట్లాడినట్టు మాట్లాడేస్తారు. ఎప్పుడైతే మనము మళ్ళీ ఆ ట్రైన్ దిగిపోతామో ఎవరి దారి వాళ్ళు, ఆయన ఎవరో కూడా మనకు తెలియదు, మళ్ళీ ఎప్పుడు మాట్లాడరు, మళ్ళీ ఎప్పుడు ఫోన్ కూడా చేసుకోరు. సో ఆ విధంగా ఏ విధంగా అయితే మనం ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో కలుస్తూ విడిపోతూ ఉంటామో అలాంటి బంధాలే ఇవన్నీ, భర్త కానీ భార్య కానీ బంధువులు కానీ ఇవన్నీ కూడా చలివేంద్రాల చెంత బాటసారుల యొక్క కలయిక లాంటిదంట. అవబంధాల యొక్క కలయిక అనేటువంటిది అవన్నీ కూడా ఆమె స్వప్నం లాంటిది అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఇలాంటి మాయా బంధాల నుంచి విముక్తురాలే కృష్ణ భక్తి వలన తను కూడా తన భౌతికమైనటువంటి ఇంద్రియాలని సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలని అంటే స్థూల సూక్ష్మ ఇంద్రియాల రెండింటినీ కూడా కృష్ణ భక్తిలో ఉపయోగించేసింది. అంటే మనం అందరం అనుకోవచ్చు ముక్తిని పొందడానికి మనము కేవలం స్థూల ఇంద్రియాలతోటి సేవ చేస్తే సరిపోతుంది అని అనుకోవచ్చు, కేవలం స్థూల ఇంద్రియాలతో భగవంతుడి సేవ చేస్తే సరిపోదు. అందుకని మనకి 12.8 మనకి భగవద్గీత 12.8లో వస్తుంది. సో కృష్ణుడు అక్కడ ఏం చెప్తారు అనంటే
శుద్ధ భక్తుల యొక్క లక్షణాలు చెప్తారు. శుద్ధ భక్తుల యొక్క లక్షణాలను తెలియజేస్తున్నప్పుడు 12.8 ఆయన ఏం చెప్పారు అని అంటే, నీ సూక్ష్మ ఇంద్రియాలతోటి కూడా నువ్వు సేవ చెయ్యగలిగితే అది అత్యుత్తమమైనటువంటి భక్తి అని చెప్తారు. ఏంటి సూక్ష్మ ఇంద్రియాలు? మనస్సు, బుద్ధి, అహంకారం. మనస్సు, బుద్ధి, ఈ రెండింటితోటి కూడా. అహంకారము అంటే ఎప్పుడైతే మనం మనస్సుతోటి బుద్ధితోటి మనము భగవంతుడి యొక్క సేవ చేయటం ఎలా అనేటువంటి విషయం ఆ శ్లోకంలో మనకి ప్రభుపాదుల వారి భాష్యంలో చాలా గొప్పగా వివరించారు. మన బుద్ధి అంటే మన ఇంటెలిజెన్స్, మన ఇంటెలిజెన్స్ అంతా కూడా కృష్ణ సేవలో ఉపయోగించాలి. ఎలా ఉపయోగించాలి? మనకున్నటువంటి బుద్ధిని మనము కృష్ణ సేవలో ఎలా ఉపయోగించాలి చెప్పండి. మనం చేసి ప్రతి, మనం చేసి ప్రతి కర్మను కూడా ఆయన చేసుకుంటూ, ఆయనని సెంటర్ పాయింట్ చేసుకుని ప్రతి దానికి అర్పితం చేస్తుంది. భౌతికమైనటువంటి ఇంద్రియాలతో చేసింది, బుద్ధితోటి చేసేటువంటి కృష్ణ సేవ ఏంటి? బుద్ధితో ప్రభుకి నామాన్ని, నామ సంకీర్తన చేస్తాము, భక్తి మార్గాలు కూడా బుద్ధితో చేయించుకుని ప్రభుత్వం ప్రతి కర్మ దేవుని కృష్ణుడికి సేవ చేయడం కోసం. ఇప్పుడు జన్మాష్టమి అవుతుంది, ఓకే, జన్మాష్టమి. సో జన్మాష్టమి ఎలా చేయాలి? జన్మాష్టమి చేయాలంటే తెలివితేటలు లేకుండా అవుతుందా? ఖచ్చితంగా ఉండాలి. కానీ ఆ తెలివితేటలతో మనం ఎలా ఉపయోగించాలి? ఓకే, ఎవరు ఏ సేవ చేయాలి? శ్రీదేవి మాత మీరు పలానా సేవ తీసుకోండి, సత్యవతి మాతాజీ మీరు పలానా సేవ తీసుకోండి అంటే అంత ఆర్గనైజ్ చేయడం. అంటే ఇప్పుడు జన్మాష్టమి సెలబ్రేషన్ చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేయడం, అందరికీ పాంప్లెట్లు పంచిపెట్టడం, నగర సంకీర్తన చేయడం, అందరికీ తెలియజేయడం, మళ్ళీ భక్తులందరూ వచ్చినప్పుడు వాళ్ళందరినీ క్యూలో నిలబెట్టి భగవంతుడు దర్శనం చేయడం, అభిషేకాలు చేయించడం, వాళ్ళందరికీ ప్రసాదాలు పంచిపెట్టడం, ప్రసాదాలు తయారు చేయించడం, ఇవన్నీ ఎవరో ఒకళ్ళు ఉండి దాన్ని అంతా ప్లాన్ చేస్తేనే జరుగుతుంది. ప్లాన్ చేయకపోతే జరగదు కదండి. ఎవరో ఒకళ్ళు ప్లాన్ చేస్తారు, మొత్తం ఈవెంట్ మొత్తం ఎలా జరగాలి అనేటువంటిది ఒక ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఎవరు చెప్పులు స్టాండ్ దగ్గర ఉండాలి, ఎవరు కిచెన్లో ఉండాలి, ఎవరు సర్వింగ్ చేయాలి, ఎవరు భగవద్గీత శ్లోకాలు చెప్పే దగ్గర ఉండాలి, ఎవరు డ్రామా దగ్గర ఉండాలి, ఎవరు ఎక్కడ ఉండాలి, ఎవరు ఏం చెయ్యాలి అనేటువంటి మొత్తం ప్లాన్ చేసి, ఎవరు షామియానాలు వేయాలి, ఎవరు షామియానాలు తీయాలి, ఎవరు పూజారిగా ఉండాలి, పూజారిగా ఉన్నటువంటి వాళ్ళు, ఇవన్నీ కూడా ఎవరో ఒకళ్ళు ప్లాన్ చేస్తారు. ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి ఇది బుద్ధితో చేసేటువంటి భగవంతుడికి సేవ. కొంతమంది ఇంద్రియాలతో సేవ చేస్తారు. ఎలా? నన్ను వెళ్ళి చెప్పుల స్టాండ్ దగ్గర నిలబడ్డారు, నిలబడమన్నారు అనుకోండి, నేను పొద్దు నుంచి సాయంత్రం దగ్గర చెప్పుల స్టాండ్ దగ్గర నిలబడతాను, వచ్చే వాళ్ళందరూ చెప్పుల స్టాండ్ లో ఇప్పుడు అమ్మ కిందకు పోకండి అని చెప్తాం. ఒకవేళ ఎవరు కిందకి తీసి స్టాండ్ లో పెడతాం. ఇది మనం ఇంద్రియాలతో చేసేటువంటి సేవ, భౌతికమైనటువంటి ఇంద్రియాలతో చేసేటువంటి సేవ. ఓకే, లేదు అని అంటే కిచెన్ లోకి వెళ్ళి గిన్నెలు కడగండి అని చెప్పారు అనుకోండి, కిచెన్ లోకి వెళ్ళి గిన్నెలు కడుగుతాం. ఇది ఇంద్రియాలతో చేసేటువంటి సేవ. చాలా మంది ఇంద్రియాలతో కూడా సేవలు చేస్తారు, ఇంద్రియాలతో కూడా సేవ చేయాలి. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఇంద్రియాల సేవ కంటే కూడా ఉన్నతమైనటువంటి సేవ ఏమిటి అని అంటే, సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలతో చేసేటువంటి సేవ, అది మనసుతోటి బుద్ధితోటి చేసేటువంటి సేవ. సో ఈ స్థాయికి కనుక మనం వెళ్ళగలిగితే అప్పుడు నిజమైనటువంటి ముక్తిని పొందడానికి అర్హులమైనట్టు, అంటే భావభక్తి స్థాయికి వెళ్ళినట్టు. సూక్ష్మ ఇంద్రియాలతోటి కూడా భగవంతుని సేవ చేసుకోవడం అంటే భావభక్తి స్థాయికి వెళ్ళినట్టు. అలా భావభక్తి స్థాయికి వెళ్ళకుండా మనకి ముక్తి అనేటువంటిది రాదు, మళ్ళీ తిరిగి భక్తులుగా పొందుతాం. అందుకనే మనం అందరం కూడా భావభక్తి స్థాయికి వెళ్ళడానికి ముందు మనము ఇంద్రియాలతో కూడా సేవ చేయాలి. సో అందుకనే కృష్ణ ఏం చెప్తారు, రెండవ స్థాయి భక్తులు ఎవరు అంటే, సూక్ష్మ ఇంద్రియాలతో సేవ చేయడం నీకు చేత కాబట్టి కనీసంగా స్థూల ఇంద్రియాలతో సేవ చెయ్యి అని చెప్తారు. ఓకే, సో అదనమాట, అంటే రెండవ స్థాయి భక్తులు స్థూల ఇంద్రియాలతో సేవ చేయడం కూడా చేత కాకపోతే ఎవరైనా సేవ చేస్తుంటే వాళ్ళకి సహాయం చేయట. ఓకే, వాళ్ళని తీసుకెళ్లి డ్రాప్ చేయడము, లేకపోతే వాళ్ళకి విరాళాలు ఇవ్వడము, లేకపోతే ఎవరికైనా తెలియజేయడము, ఏదో ఒకటి ఇలాంటి సేవ అంటే అది కూడా వస్తాయి. హరే కృష్ణ ప్రభుజీ, సూక్ష్మ ఇంద్రియాలతో ఎలా చేయాలి ప్రభుజీ, అర్థం కాలేదు. ఎవరు మాతాజీ మాట్లాడేది? ప్రమీల మాతాజీ. అర్థం కాలేదు ప్రభుజీ, సూక్ష్మ ఇంద్రియాలతో ఎలా చేయాలి? సూక్ష్మ ఇంద్రియము అంటే బుద్ధి, మనసు. ఓకే, బుద్ధితోటి సేవ ఎలా చేయాలి అని అంటే, పండగలు అవన్నీ ఎలా చేస్తారు మీరు? సో మన ఇంటెలిజెన్స్ అన్నింటినీ ఉపయోగించి మనము అందరికి కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి. ఇది బుద్ధితో మనము ప్రచారం చేయడం ఏదైతే ఉందో, బుద్ధి ఉపయోగించే ప్రచారం అనేటువంటిది సాధ్యం. మీరు ఎప్పుడైతే ప్రచారం చేయడం చేశారనుకోండి, అది మీరు మీ యొక్క సూక్ష్మ ఇంద్రియమైనటువంటి బుద్ధిని ఉపయోగించి మీరు కృష్ణ సేవ చేస్తారు. ఓకే, ఇంకో సూక్ష్మ ఇంద్రియం ఏమిటి? మనస్సు.
మనసుతోటి కృష్ణ సేవ ఎలా చేయాలి? ప్రేమతో భగవంతుడికి నివేదన చేసి వండటము మనము మనసు పెట్టి ఇంద్రియాలతో చేసేటువంటి సేవ మనసుతో మనసులో కృష్ణ భగవాని మనసులో కృష్ణ భగవాన్ స్థాపించుకోవాలంటే ఈయన కోసం నేను చెయ్యాలి అనే ఉద్దేశం పెట్టుకోవాలి. కృష్ణుని ధ్యానించడం మనసుతో చేసేటువంటి హరే కృష్ణ మహామంత్రం చేయటం. ప్రభుజీ ప్రభుజీ శాస్త్ర అధ్యయనం కూడా ఒకళ్ళకి తెలియపరచడం కూడా అది ఒక రీతంగా అవుతుందా ప్రభుజీ? వాళ్ళకి అందచేస్తాం కదా మనసుతో, మనస్సుతో చేసేది, మనసుతోటి బుద్ధితోటి చేసేటువంటి సేవ చేసేది. ఓకే, ఇది సూక్ష్మ ఇంద్రియాలతో చేసేటువంటి సేవ మాత్రమే ప్రేమిల మాత్రం. ఓకే, సో ఈ విధంగా మనసుతోటి బుద్ధితోటి కనుక మనము కృష్ణ సేవ చెయ్యకపోతే మనం ఇంద్రియాలతో మాత్రమే సేవ చేస్తున్నంత మాత్రాన మన స్థాయి భక్తిలో ప్రథమ స్థాయికి వెళ్ళినట్లు కాదు. ప్రథమ స్థాయికి వెళ్ళాలంటే పురోగమించాలి భక్తిలో, అప్పుడు మనకి ముక్తులకి ముక్తి మార్గం ముక్తి ముక్తి పొందడానికి అర్హులమవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ యయాతి భార్య తన బుద్ధిని ఉపయోగించింది. భర్త ఏదో ఒక కథ చెప్పాడు, ఆ కథలో తన నీతిని గ్రహించింది. ఆ నీతిని బట్టి తను ఏమర్థం చేసుకుంది అని అంటే నేను కూడా భర్త మార్గంలో వెళ్ళాలి అనుకుంది. ఇది తన బుద్ధితో చేసినటువంటి కృష్ణ సేవ. ఓకే, భర్త ఏం చేస్తున్నాడో నేను అదే చేయాలి, అదే సరైంది అని తెలుసుకోగలిగింది. అంటే కృష్ణుడికి శరణాగతులు అవ్వాలి అని తెలుసుకుంది. ఇది బుద్ధితో చేసేటువంటి సేవ. మనం ఏం చేస్తాం? మీరు చెప్పేదేదో చెప్పుకోండి ప్రభుజీ, మేము మాత్రం చేసేదేదో మేమే చేస్తాం అని. దీన్ని బట్టి మనం బుద్ధితో సేవ చేస్తున్నట్టు కాదు, ఏదో ప్రభుజీ ఏం చెప్తారో విందామని వస్తారు కొంతమంది. ఓకే, అంతే తప్ప నిజంగా ప్రభుజీ ఏం చెప్తున్నారో అది సీరియస్గా చెప్తున్నారా లేదా, ఇందులో రాసున్నదే చెప్తున్నారా లేదా, ఇందులో రాసున్నది భక్తులు ఆచరించిందే మనం చెప్తుంది. ఓకే, అయితే ఎప్పుడైతే మన బుద్ధి అనేటువంటిది పరిపక్వం చెందుతుందో అప్పుడు ఇందులో చెప్పిన నీతి మనకు అర్థమవుతుంది. లేదంటే కథ కథలాగానే ఉంటుంది, మేకపోతు కథ మేకపోతు కథలానే ఉంటుంది. దానికి మన రియలైజేషన్కి ఎలాంటి సంబంధం ఉండదు. మనం మార్చు మన జీవితంలో మనం పొందాల్సినటువంటి మార్పుకి మనం విన్నటువంటి కథకి ఎలాంటి సంబంధం ఉండదు. కథ కథలానే వింటాం, వెళ్ళిపోతాం. ఏదో ఒక సీరియల్ చూసి ఇంటికి వచ్చేసినట్టు, లేదా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేసి ఇంటికి వచ్చినట్టు వచ్చేస్తాం. భాగవతం క్లాస్ అయిపోయిన 1 అవర్ తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ మనం భాగవతం బుక్ మూసేస్తాం, మళ్ళీ మనం భాగవతం నుంచి నేర్చుకున్న ఏది మన జీవితంలో ఆచరించం. ఓకే, ఎప్పుడైతే మన బుద్ధితోటి మనం ఆలోచించకపోతే, మన బుద్ధిని ఉపయోగించకపోతే, ఇది బుద్ధితోటి కృష్ణ సేవలో ఉండడం అంటే ఇది. ఓకేనా మాతాజీ, ప్రమీల మాతాజీ? హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ. నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ వేదసే, నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ వేదసే, సర్వభూతాధివాసాయ శాంతాయ బృహతే నమః, సర్వభూతాధివాసాయ శాంతాయ బృహతే నమః. ఓ వాసుదేవ, దేవదేవ, విశ్వసృష్టికర్త, ఎల్లరి హృదయములలో నీవు పరమాత్మ రూపమున వసించుయుందువు. సూక్ష్మమైన వాణి కన్నను అత్యంత సూక్ష్మమైన వాడువు, అయినను నీవు ఘనమైన వాణి కన్నను ఘనుడై ఉన్నావు. నీవు సర్వవ్యాపివి, నీవు ఏదీను చేయనవసరము లేనట్టి పరమశాంతునిగా గోచరించుటకు నీ సర్వవ్యాపక స్వభావము సర్వేశ్వర్య పూర్ణత్వమే కారణము. అట్టి నీకు నమస్కరించుచున్నాను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. భర్తయ్యకు యయాతి అనుగ్రహముచే దేవయాని ఆత్మ సాక్షాత్కారమును పొందిన విధము ఇచ్చట వర్ణితమైనది. అట్టి అనుభూతి యొక్క వర్ణనము భక్తి యోగము నొనర్చడే వేరొక విధమై ఉన్నది. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సత్యమాత్మ నివేదనం విశ్వభగవానుని నామరూప గుణ సంపత్తి లీలాదులను గూర్చిన శ్రవణ కీర్తనములు వాణి స్మరణము పాద పద్మ సేవనము అర్చనము వందనము భగవత్ సేవకునిగా నగుట భగవంతునినే ఉత్తమ స్నేహితునిగా భావించుట ఆత్మ నివేదము అనడి ఈ 9 పద్ధతులే విశుద్ధ భక్తి యోగమని సమ్మతింపబడినవి. భాగవతము 7.5.23. వీనిలో శ్రవణ కీర్తనములు అత్యంత ముఖ్యమైనవి. వాసదేవుని మహత్యమును గూర్చి భర్త వలన వినినదైన దేవయాని పూర్తి నిశ్చయముతో భగవత్పాద పద్మములకు సంపూర్ణ శరణాగతురాలయ్యను. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది ఏ జ్ఞానము,
బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్మాన్ ప్రబధ్యతే. బహుజన్మల శ్రవణ ఫలనమే వాసుదేవ శరణాగతి. వాసుదేవుని శరణజొచ్చినంతనే మనుజుడు ముక్తుడగును. తన భర్తయగు యయాతి సాంగత్యముచే దేవయాని పవిత్రురాలై భక్తియోగ విధానమును చేపట్టి ముక్తురాలయ్యను. శ్రీమద్ భాగవతమునందలి యయాతి మోక్షమును బడయుట అను పరమ అను నవమ స్కందములోని 19వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో యయాతి భార్య అయినటువంటి దేవయాని ముక్తురాలు అవడానికి కారణం ఏంటి చెప్పండి ఎవరైనా? తన భర్త యొక్క సాంగత్యం వల్ల ప్రభుజీ, ఆయన ద్వారా కూడా ఆయన యొక్క ఆయన మార్గంలో వెళ్ళింది కదా ప్రభుజీ. శ్రవణం శ్రవణం చెప్తే కథ విన్నది. ఒక్క కథను కనుక విని తన జీవితంలో ఆచరించకపోతే తనకు ముక్తి వచ్చి ఉండేది కాదు. కాబట్టి శ్రవణం అంత పవర్ఫుల్. సో ఇంకొకటి, తను శ్రవణం చేసి ఏం తెలుసుకుంది, తను శ్రవణం చేసి ఏం తెలుసుకుంది అంటే ఈ విశ్వ సృష్టికర్త శ్రీకృష్ణ భగవానుడు అని తెలుసుకుంది. మనం చూడండి శ్లోకంలో చూడండి, నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ వేదసే. ఎవరి గురించి మాట్లాడుతుంది? ఈ కథ జరిగింది ద్వాపర యుగంలోనా? లేదు ప్రభుజీ, కృతయుగం. అప్పుడు కూడా ఆమె వాసుదేవుని ప్రార్థిస్తుంది. అంటే మీకు అర్థమైందా వాసుదేవుడు ఎవరు అనేది? అది అనే ఎస్ ప్రభుజీ, ఫస్ట్ సృష్టికి స్టార్టింగ్ ఉన్నారు కదా, కృష్ణుడు ద్వాపర యుగంలోనే ఉన్నారు కదా. ద్వాపర యుగానికంటే ముందు కృష్ణుడు లేదు కదా, మనకు కృష్ణుడు భగవంతుడు ఎలా అయ్యాడు అని మనం అనాదిరాది గోవింద. సో మనం పూర్తిగా తత్వాన్ని అర్థం చేసుకోవాలి. కృష్ణుడికి సంబంధించినటువంటి తత్వాన్ని మనం ఎప్పుడైతే పూర్తిగా అర్థం చేసుకుంటామో అప్పుడు ఈ భాగవతం లాంటివి చదివితే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. ఎప్పుడో జరిగిన కథ, కొన్ని యుగాల క్రితం జరిగినటువంటి కథ అయినా సరే, యుగ చక్రాల క్రితం జరిగినటువంటి కథ అయినా సరే, వాసుదేవుడు ఎప్పుడు ఉన్నారు. ఒక ద్వాపర యుగంలోనే కాదు, అంతకు ముందు ఉన్నారు. సృష్టి ఆరంభానికంటే ముందే ఉన్నారు. బ్రహ్మదేవుడు పుట్టడానికంటే ముందు కూడా ఉన్నారు. బ్రహ్మదేవుడు పుట్టిన తర్వాత యుగ చక్రాలు ఆరంభమైనవి కదా. సో బ్రహ్మదేవుడు పుట్టక ముందు కూడా ఉన్నారు వాసుదేవుడు. బ్రహ్మదేవుడు కూడా ప్రార్థన చేసింది శ్రీకృష్ణ భగవానుడికే. అందుకనే ఆయన బ్రహ్మ సంహిత రాశారు. శ్రీకృష్ణ భగవానుడికి ప్రార్థన చేస్తూ ఆయన బ్రహ్మ సంహితనే రాసేశారు. సో అందుకని ఈమె వాసుదేవుడే భగవానుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే సృష్టికి మూలం, ఆయనే పరమాత్మ రూపంలో ఈ విషయం అంతా వ్యాపించి ఉన్నారు, ఆయనే పరమాత్మ రూపంలో మన హృదయంలో కూడా నెలకొని ఉన్నారు అనేటువంటి విషయం ఆమె తెలుసు. ఇది నిజమైనటువంటి జ్ఞానం అంటే, ఇది నిజంగా రియలైజేషన్ అంటే ఇది. అందుకనే ఆమె ముక్తురాలైంది. ఒకవేళ అలా తెలుసుకోకుండా ఎవరో ఒక దేవీదేవతని నేను పూజ చేస్తానులేండి అని అనుకున్నాం అనుకోండి, ముక్తులం ఎప్పటికీ కాలేము. భౌతిక జీవితంలోనే ఉంటాం. ఎందుకంటే దేవీదేవతల ఆరాధన అనేటువంటిది ముక్తికి కాలం. మనం చాలా సీరియల్స్ చూసాము, చాలా సినిమాలు చూసాము. దేవీదేవతను ఆరాధించి నేను అమరుడు అవ్వాలి అని కోరుకుంటేనే అమరుడు అవ్వలేకపోయాడు, ముక్తుడు అవ్వాలని కోరుకుంటేనే ముక్తుడు అవ్వలేకపోయాడు. ఆ దేవీదేవతలే స్వయంగా చెప్తారు నాకు సాధ్యం కానిది నన్ను అడగకు అని తన భక్తులకి. నీకు ముక్తి కాదు. ఇప్పుడు ధ్రువ మహారాజు కూడా తనకు కావాల్సిన కోరికను బట్టి తను ఎవరిని పూజించాలి అనేటువంటి విషయం తన తల్లి చెప్పింది సునీతి, నువ్వు వెళ్ళి విష్ణు భగవాన్ని ప్రార్థించు అని చెప్పింది. ఎందుకంటే ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ఏ దేవీదేవత తీర్చలేనటువంటి కోరికను నువ్వు కోరుతున్నావు, కాబట్టి నువ్వు భౌతిక విశ్వానికి పరంగా ఉన్నటువంటి భగవంతుడిని ప్రార్థించాలి అని చెప్పింది. అంటే దేవీదేవతలు అందరూ కూడా భౌతిక విశ్వంలో ఉన్నారు, భగవంతుడు దేవాదిదేవుడు భౌతిక విశ్వానికి పరంగా ఉన్నాయి. నీకు ఎప్పుడైనా సరే నీ కోరికలు భౌతిక విశ్వ పరిధిలో ఉన్నాయనుకోండి, అప్పుడు నువ్వు దేవి దేవతలను ప్రార్థించుకో, చక్కగా ఇంద్రియ భోగం చేసుకోవచ్చు, మళ్ళీ మళ్ళీ పుట్టచ్చు, మళ్ళీ మళ్ళీ చావచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం కోరుకున్న జీవితం కాబట్టి. ఎప్పుడైతే మన కోరికలు భౌతిక విశ్వానికి పరంగా ఉన్నాయనుకోండి, అప్పుడు భౌతిక విశ్వంలో ఉన్నటువంటి వాడు ఎలా తీర్చుతాడు? బావిలో ఉన్నవాడు బావిలో ఉన్నవాడిని రక్షిస్తాడా? బావిలో ఉన్నవాడిని రక్షించాలంటే ముందు మనం ఒడ్డు మీద ఉండాలి. ఒడ్డు మీద ఉన్నవాడు మాత్రమే బావిలో ఉన్నవాడిని రక్షిస్తాడు. అందుకనే మనము ఒడ్డు మీద ఉన్నవాడి గురించి కేకలు వేయాలి, నన్ను రక్షించు నన్ను రక్షించాలి. బావిలో ఉన్నోడిని పక్కనున్న గురించి పక్కనుండి అడిగితే ఏమీ లాభం లేదు.
అందుకనే మనము భౌతిక విశ్వానికి పరంగా ఉన్నటువంటి పరంగా వెళ్ళాలి అని అంటే మనము దేవాదిదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను ప్రార్థించాలి, ఆయనకే భక్తి చేయాలి. అందుకనే భగవద్గీత మొత్తం కూడా అదే చెప్తుంది, కృష్ణుడు అంతా అదే చెప్తున్నారు. మనము అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనందరికీ కూడా మాన్యువల్ లాగా కృష్ణుడే స్వయంగా మాట్లాడారు మనందరితోటి. కృష్ణుడే మాట్లాడినా కానీ మనం తీసుకోవట్లేదు, ఎందుకంటే మనకు పాపాలు అన్నీ ఉన్నాయి. కృష్ణుడే స్వయంగా మాట్లాడినా కానీ మనము స్వీకరించడానికి సిద్ధంగా లేనంత పాపాలను మనం మూట కట్టుకుని ఉన్నాం. ఎప్పుడైతే మనం బుద్ధితోటి ఆలోచిస్తామో మన తోటి భక్తులు ఏం చేస్తారు, కృష్ణుడు ఏం చెప్పారు, ఎప్పుడైతే మనం ఆ బుద్ధితో ఆలోచిస్తామో అప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే కృష్ణుడు కరుణ కూడా ఉండాలి, మనం బుద్ధితో ఆలోచించాలంటే కూడా కృష్ణుడు కరుణ లేకుండా అది సాధ్యం కాదు. సో కృష్ణుడు కరుణ పొందడం కోసం ప్రార్థన చేయండి, కనీసంగా మనకు ఆ బుద్ధి వచ్చేలేదు. అప్పుడైనా కానీ మనకి చక్కగా కృష్ణ భక్తిని స్టార్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ జన్మలో కూడా కృష్ణ భక్తిని స్టార్ట్ చేయలేకపోతే ఇక మనము ఎన్ని జన్మలు ఎత్తాలో మళ్ళీ తిరిగి. ఒక యోగి లాంటి వాడు, ఒక ఇందులో ఇంతకు ముందు శ్లోకంలోనే ఇక్కడ ఇందులోనే చెప్పారు, ఇరవయో శ్లోకంలో నమ్మకం. సో ఎంత శక్తివంతుడైనా సరే, ఎలాంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే, ఏ యోగి అయినా సరే, ఎంత జ్ఞానయోగి అయినా సరే, లేకపోతే కర్మయోగి అయినా సరే, నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేవాడైనా సరే, కృష్ణ భక్తుడు పొందేటువంటి గమ్యాన్ని పొందలేడు అనేటువంటి విషయం మనకి తెలియజేస్తుంది. యోగ బలం చే కూడా వాటిని పొందలేరు అని చెప్తున్నారు. కాబట్టి అది భక్తి యొక్క ఉన్నతమైనటువంటి స్థితి. ఓకే, సో ఇది దేవయాని అంటే శుక్రాచార్యుడి యొక్క కూతురు, యయాతి యొక్క భార్య. తను భక్తిలో ఉన్నటువంటి ప్రప్రదమైనటువంటి ఏమిటి అని అంటే శ్రవణం. ఇప్పుడు మనం అందరం కూడా ఏ విధంగా అయితే భాగవత శ్రవణం చేస్తున్నామో ఆ విధంగా తను కూడా తన భర్త చెప్పినటువంటి దాన్ని విన్నది. తన భర్తే తనకి గురువు అయిపోయారు, అందుకనే తన భర్త చెప్పినటువంటి మార్గంలోనే ఆమె కూడా ప్రయాణం చేసి ఆమె కూడా ముక్తిని పొందేటువంటి స్థితికి వెళ్ళింది. అందుకనే ఆమె కృష్ణుడికి శరణాగతురాలయ్యింది. ఓకే, సో ఈ అధ్యాయం ఇక్కడికి అయిపోయిందండి. 20వ అధ్యాయం పూరుని యొక్క వంశం. ఎవరండి పూరుడు? సో ఇప్పుడు ఆయన చక్రవర్తి అయ్యారు. సో ఇప్పుడు ఆయన వంశం గురించి మనము రేపు చదువుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభుజీ.